burning. గుడ్ మార్నింగ్ చిన్నబాబు గారు. గుడ్ మార్నింగ్. స్వాగతం సుస్వాగతం. వేడి వేడి టిఫిన్ మీకే సొంతం. ఏంటి కవిత్వంతో కాకపడుతున్నావు? ఇంతకి టిఫిన్ ఇడ్లీనా? పేపర్ ఇలా లీక్ అయిందబ్బా. స్టూడెంట్స్ పవర్. ఆవులిస్తే పేగులు లెక్కెడతాం, ఇకులిస్తే ఇంటర్ పేపర్ సెట్ లాగేస్తాం. నీ ఇడ్లీ ఒక లెక్క. అయినా పూరి చేయకుండా ఇడ్లీ ఎందుకు చేసావు? ఆర్డర్ ఇస్తే చేసి పెడతాను. నాకు ఎదురు చెప్తున్నావా? నీ జీతంలో 50 రూపాయలు కట్. నువ్వు అసలే విలన్వి. ఏంటి పిస్టల్ తీస్తున్నావా? కాదు, పర్స్. ఎందుకు? నీ పాకెట్ మనీలో 100 రూపాయలు కట్. డాడీ 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 డాడీ, ఏదో పసివాణ్ణి. అమూల్ డబ్బా మీద బేబీకి నాకు తేడా ఉందా? వాడికి డబ్బా నా గడ్డం తప్ప. ఈసారి క్షమించి నా పాకెట్ని కాపాడు. నేను నీకు డాడీనా? నేను నీకు డాడీనా? కాదు 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 కాదు. ఫ్రెండ్ లాంటి డాడీవి, డాడీ లాంటి ఫ్రెండ్. అయితే సారీ చెప్పు. పొద్దున్నే టిఫిన్ చేయకుండా ఎక్కడికి రా? అదే కంప్యూటర్ క్లాస్ కి. ఏడు గంటల కంప్యూటర్ క్లాస్? నేను ఇంకా బెటర్ ఫ్రెండ్. మా ఫ్రెండ్స్ అంతా 6 గంటలకు బస్ స్టాప్ చేరిపోతారు. బాయ్. బస్ స్టాప్ లో కంప్యూటర్ క్లాస్? డాడీ ఇప్పుడు బస్ స్టాప్ ఉందా? బస్ స్టాప్ దగ్గర కంప్యూటర్ కాలేజ్ ఉందా? కాలేజ్ లో క్లాస్ ఉంది. బాయ్. ఏయ్ గణేష్. అబ్బా డాక్టర్లకు అన్ని అనుమానాలే. బాయ్. ఏయ్, కొడుకులు యాక్టర్లు అయితే డాక్టర్లకి అనుమానాలు వస్తాయిరా? నాకు తెలియని కంప్యూటర్ క్లాసా? బస్ స్టాప్ లో ఏ అమ్మాయి వెనుక తిరుగుతున్నాడు? ఎందుకురా వరి అయిపోతావు? రాకేం చేస్తారా? బుక్ డిక్కీలో పెడితే డిగ్రీ ఎలా వస్తుంది మేస్త్రి? అటు చూడు. ఆగిపోయేవేరా. ముందు నీ డిక్కీకి ఒక పెద్ద డోర్ వేసి అవతల వాడు డిక్కీ గురించి మాట్లాడు. సారీ గురు, ఎడ్యుకేషన్ సిక్కుపడి వెనక సీట్ దాక్కుంది. వీడేంట్రా గెటప్ మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మ. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మ. డాక్టర్ తన్ముఖ తల్మ రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్ట ఎవరా ఇచ్చారు? ఇద్దు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు. పేజర్ ఒకటి ప్లీజ్. ఓకే ఓకే. డాక్టర్ తన్ముఖ తర్మ, వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు విత్తర్ రాణి. పేజర్ లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబా సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యూ? పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే, వాడిని చూడండి రా. సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్, రోసి. హాయ్, హలో. ప్లీజ్ యువర్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. హై సీ.
మరి ఇది ఓసియా సెల్యులార్ సెల్యులార్ యా ఎనీ డౌట్ నో వాట్ ఇస్ ది టెలిఫోన్ నంబర్ ఆఫ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ 100 వంద యా యా ఆకాశవాణి ఇంకో దిశేపట్లో ఉరుములతో కూడిన జల్లులు పడుతుంది ఇట్ ఈస్ రేడియో నా సెల్యులార్ ప్లీజ్ మేడం ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి బాగా చదవండి ప్రేమించండి ప్రేమించబడండి మిస్ కాకండి మేడం ప్లీజ్ 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 మేడం మంచి తరుణం మించి దొరకదు ఆలస్యం అమృతం విషయం నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందాం రా హలో ఐ లవ్ యూ ప్లీజ్ ప్లీజ్ ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు మీరు నా జాయింట్ లో కొట్టారు కదా నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి రే ప్లీజ్ ప్లీజ్ మేడం ఈ లెటర్ తీసుకోండి నేను ప్రేమిస్తా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు అసలు ఏరియా అనేది చిలకలు కూడా చిలకలు పగిలిపోతాయి మీరేనే తీసుకోండి అమ్మా నేను ప్రేమిస్తున్నాను అసలు ఏరియాలోనే కనబడదని చెప్పారా ఆంటీ మీరేనా నన్ను ప్రేమించండి అమ్మాయిలు కనపడితే చాలు పేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వస్తుంటారు చాలా థ్యాంక్స్ అండి నో మెన్షన్ మీలాంటి వాళ్ళు ఉండబట్టే మా లాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం ఇట్స్ ఆల్ రైట్ ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి ఏరియా ఫిలిం తో మీరు తీసుకోవాలి యా ఐ లవ్ యు యు లవ్ మీ నేను ప్రేమిస్తున్నాను ప్రేమించుకున్నావరా పెళ్లి చేసుకుందాం ప్రేమ నిలబడాలి అంటుకోవాలి అతుక్కోవాలి మన బాబు జెట్ ఫీల్డ్ లో వస్తున్నాడు రా బాబు అమ్మయ్యా మీరంతా ఇక్కడే ఉన్నారంటే బస్సు మిస్ అవ్వలేదు అన్నమాట బస్సు మిస్ అవ్వలేదు బస్సు లో మిస్ మిస్ అవ్వలేదు కానీ ఇంత టెన్షన్ పడుతున్నావు నీ లవర్ చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా ఊపిరి తీయకుండా ఉండు మనం ఉంటాను కానీ సంధ్యం చూడకుండా మాత్రం ఉండలేనరా ఏమితో పేదకాలం నాటి ప్రేమ 4 సంవత్సరాలు ఉంది ఒకే ఆడపిల్ల వెనక ఊర్తుపండి లాగా పడుతున్నావు ఆ ఫిగర్ నుండి మాత్రం రెప్ప అంతే లేదు మమ్మల్ని చూడు ప్రేమలో పడుతుంటాం లేస్తుంటాం ప్రేమించడానికి అమ్మాయి ఏమైనా ప్రపంచ సుందర అసలు ఏం చూసి ప్రేమించేవరా ఆ వగరైన ఫిగర్ ని ఏం చూసా చెరగని చిరునవ్వుని చూసి చలించే చేప కళ్ళను చూసి చక్కిలికిలి పెట్టే చెక్కిళ్లను చూసి ఆ అమ్మాయి వెన్నెల్లో గోదారి చలిరాత్రుల మధ్య పొంగి పొరలే కావేరి ఎక్కడికో వెళ్ళిపోయాడురా వీడు ఒరే బావదాసు నీ కవచం చాలు అదిగో బస్సు వచ్చేస్తాను Hello.
రెచ్చిపోతారు. మన మనసు పవిత్రంగా ఉన్నంత కాలం మనల్నెవరూ ఏమి చేయలేరు. అమ్మాయిలన్నాక ఇలా ఎంతో మంది వెంట పడుతుంటారు. వాళ్ళందరినీ కొట్టాల్సింది చెప్పుతో కాదు, వివేకంతో. నువ్వెళ్ళు, అతనితో నేను మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, అవును, మిమ్మల్ని కొంచెం ఇలా వస్తారా? చూడండి, మీరు నాకు నచ్చలేదు, అందుకే పట్టించుకోవడం లేదు. అయినా మీరు నా వెంట తిరుగుతూనే ఉన్నారు. ఇలా ఒకటికి 10 సార్లు తిరిగితే జారిపడి ప్రేమిస్తాననుకుంటున్నారేమో. మీరెన్నేళ్ళు నా వెనుక పాదయాత్ర చేసినా మీ చెప్పులు అరగటమే కానీ నా మనసు కరగదు.
చిగురాకులాగా దానంతటదే పుట్టాలి. బలవంతం చేస్తే చిగురాకు కాదు చిరాకు పుడుతుంది. హలో హలో, మిమ్మల్ని మీకు చూడా గోల్కొండ బండ. ఏంట్రా ఆ అమ్మాయిని నేమెనండింది? ఏమోరా, నాకేం వినపడలేదు, వినదలుచుకోలేదు. చెప్పడానికి దిగ్గుపడుతున్నాడేమోరా. దిగ్గుపట్టం కాదురా, ఆమెను చూస్తూ ప్రపంచాన్ని మర్చిపో. ఆ అమ్మాయి నిన్ను బండబూతులు తిట్టిందిరా. మా మాట విని ఇక్కడైనా మనసు మార్చుకోరా. లేదురా, నాకు నమ్మకం వచ్చింది, నిజంగా నాకు నమ్మకం వచ్చింది. నాలుగేళ్లలో మొట్టమొదటిసారిగా ఆమె మాటలు ఇప్పుడే విన్నాను. నా ప్రేమ విజయానికి ఇదే తొలిమెట్టు. మీదెవర్రా బాబు, తెప్పుతో కొట్టింది కదా అంటే బాతా తెప్పే కదా మార్కెట్ ఎక్కువ అంటాడు. వీడు మారడు, మారనే మారడు. సంధ్య, పైన మంచి పడుతుంది, కిందకొచ్చి చదువుకోవచ్చు కదా. ఇంకో చాప్టర్ ఉంది, అది ఫినిష్ చేసి వస్తానమ్మా. తీసుకో. ఆంటీ, ఓ ఇక్కడున్నారా, ఇదిగో గిన్నె, నా వాటర్ సాంబార్ నాకు ఇచ్చేయండి. వచ్చింది సాంబార్ సోంబేరి. ఓ సే సోంపాపిడి, మా ఇంట్లో మాంసం కూరున్నా ఆంటీ చేతి సాంబార్ లేకపోతే నాకు ముద్ద దిగదు. ఆంటీ, నాకిప్పుడు సాంబార్ ఇస్తే పొద్దుట జరిగిన ఒక మ్యాటర్ చెప్తా. ఏంటి, గ్రీక్ వీరుడు ఎవరైనా వెంట పడ్డా? అవునాంటీ, ఇది దెబ్బతో హిట్లర్ అయిపోయి అంతొద్దు ఇది చాలు అంటూ ఎడాపెడా వాయించేసింది. మొదట్లో ఎవరైనా సరే ఎడాపెడా వాయిస్తారు, ఆ తర్వాత ప్రేమించుకుని చెడామడా తిరిగేసి దండలు మార్చుకునొచ్చి ఆశీర్వదించమంటారు. నేను అందరిలాంటి ఆడపిల్లను కాదమ్మా. కానీ ఆడపిల్లవే కదా, కరిగించేవాడుంటే రాయి అయినా కరుగుతుందంటారు. రాయి కరుగుతుందేమో కానీ నీ సంధ్య కరగదమ్మా. ఏయ్, కరిగిపోను కరిగిపోను అని నా మాటలకే కదిలిపోయా పిచ్చి పిల్ల. నా బిడ్డ మనసు నాకు తెలీదా? అమ్మా, ఆంటీ మీ హిట్లర్ మొగుడు వస్తున్నాడు, బతుకుంటే సాంబార్ రేపు తాగొచ్చు, నేను వెళ్ళొస్తాను. నాకు సెల్యూట్ చేయడం రాదా? ఆంధ్ర మొత్తంలో నాలా సెల్యూట్ చేసే పోలీసు ఉన్నాడు. నేను సెల్యూట్ చేశాను చూడు. సెల్యూట్. నువ్వెందుకు బయటకు వచ్చావే? మీరు పడిపోతుంటే పట్టుకుందామని. ఏయ్, పట్టుకుందామని వచ్చావా? వీళ్ళల్లో ఎవరినైనా పడగొడదామని వచ్చావా? లీకేజ్లున్న తెలుగు గంగా ప్రాజెక్ట్ లా ఉన్నావు, నీకెవడు పడతాడే? బయటకు వచ్చావంటే చంపేస్తా. రమణ. రమణ. మరణ. సార్ రమణ అండి. మరణ కేసు ఎలా ఉంది? సార్ మీ భార్య గారండి. చెప్పరా, కేసు ఎలా ఉంది? చాలా అందంగా ఉన్నారు. అందంగా ఉందా? డబ్బులో కొట్టిందిగా కొట్టడం ఒకటి. నా ముందే డబ్బులు నమ్మకం ఏం చేస్తావా? ఎన్ని కిచిడి చేసేస్తా? ఏ కృష్ణవేణి వచ్చైన పెళ్ళామా ఆలమట్టి డామా గ్రాస్కామా బయటకు రావే. ఒకటి బయట ఉంటే నీకేంటే పని? లోపల గ్యాస్ సిలిండర్ తెచ్చిన వాడిని లోపల ఉంచేసి వాడితో కులుకుతున్నావా? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నీ గ్యాస్ కామ ఆపేసి బయటకు రావే, బయటకు రా. ఫ్రెష్ గానే ఉన్నావు, లోపల ఎవడో లేడన్నమాట. పార్టీ ఎలా ఉంది? ముందు ఉందా? చాలా అసహ్యంగా ఉన్నారు సార్. నా ముందు నా పళ్ళం అసహ్యంగా ఉందని చెబుతావా? నీ బుర్ర బ్లోట్ అవుతుంది రా. చదువు
బయలుదేరిందయ్యా ఈ సెంచురీకే పతివ్రత. నేను కళ్ళు లేని కబోదిని, నువ్వు నాకు దారి చూపించే మార్గదర్శివి. చేసి మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. దారి చూపిన దేవత అని పాడతాననుకున్నావా? నేనే నిన్ను ఐపీఎస్ గారిని పెట్రోల్ పోసి తగల పెడతా. నేను మానవర్కి, నన్నెవరు మోసం చేయలేదు. ఇదిగోండి సార్. తిట్టి తూమత్ర, చేపల కంటే తెరువు కనుక్కుని గాలం కూడా తెచ్చా. వీటిని తినడం కంటే మిరపకాయ బజ్జీలు తినడం పెట్టు. తినడానికి కాదురా, మరి దేనికమ్మా? పెంచుకోవడానికి. ఓహో, నీకు ఈ రంగు చేపలు పిచ్చి ఎప్పటి నుంచి పట్టుకుందిరా? మొన్న సంధ్య తన ఫ్రెండ్ చేపలు అంటే తనకి ఇష్టమని చెప్తుంటే విన్నాను రా. ఒరే, నిన్ను చూతాగా ప్రేమ అంటే ఏంటో తెలిసిందిరా. నేను కూడా మంచి నత్తున్న అమ్మాయిని చూసి పెళ్లి చేతుకుంటా. మాటలు సరిగా వచ్చిన అమ్మాయిని చేసుకోవచ్చు కదరా. నత్తి లేని వాడితో లేచిపోతుందని భయరా బాబు. ఏంట్రా అది? ఈ రోజు ఫ్లాగ్ డే రా, చందాలు ఇచ్చిన వాళ్ళకి ఫ్లాగ్ ఇచ్చుతారు. అయితే నేను వెళ్ళి కిలో నిలబడతా. నువ్వు వెళితే జెండా కాదురా, గుణపం గుర్తుతుంది. గుణపం అదేం కాదురా, సంజయ్ నాకు తప్పకుండా ఫ్లాగ్ ఇచ్చుతుంది, చూస్తున్నాండి. రాత్రి ప్రేమించనని కబుర్లు చెప్పావు, ఇప్పుడు ఫ్లాగ్ గుచ్చావు. అతను ఒక్కడికే కాదు, చాలా మందికి ఫ్లాగ్ గుచ్చాను. అంత మాత్రానా? అందరినీ ప్రేమించేసినట్టేనా? ఫాతిమా, నువ్వు మొహానికి ముసుగేసుకున్నావు, నేను మనసుకి ముసుగేసుకున్నాను. ఎవరబ్బా? ఓహో, కంప్యూటర్ క్లాస్ టీచర్ అయి ఉంటుంది. ఈ రాస్కిల్కి అన్నీ నా బుద్ధులు వచ్చాయి. గుండె నిండా గుడి గంటలు, కువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే లాలిలా. లక్కీ గాయ్, ఎంజాయ్. డాడీ, డాడీ ఇక్కడ. ఓ, ఇక్కడున్నావా? ఈరోజు మన ఇంటికి ఓ ఏంజిల్ తీసుకొచ్చాను. ఏంజిల్? దేవత? Yes. Wow. కలర్ ఫిష్ ని పట్టుకున్నట్టున్నాను. ఎంతవరకు పికప్ చేసావు? ఎవరిని? అదే కంప్యూటర్ ని. ఓ, కంప్యూటర్ నా? స్టార్టింగ్ ఎక్కడో క్లోజింగ్ ఎక్కడో తెలియక కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది, అంతే. మొదట అలాగే ఉంటుందిరా, నీ కన్ఫ్యూషన్ పోవాలంటే నా ఎక్స్పీరియన్స్ తో సలహా ఇచ్చేదా? ఇవ్వు ఫ్రెండ్, అదే కదా నాకు కావాల్సిందే. ఓ పంచే, నీ కంప్యూటర్ క్లాస్ ని ఈవినింగ్ షిఫ్ట్ చేసుకో. ఈవినింగ్ కా? అప్పటిదాకా చూడకుండా ఉండలేవా? కంప్యూటర్ నే కదా. అవును, అయితే చెప్పు చెప్పు. నువ్వు ముందు ఉద్యోగం చూసుకో, సంపాదన కోసం కాదు, పాకెట్ మనీ కోసం. పాకెట్ లో పర్సు, ఓ విజిటింగ్ కార్డు, ఓ చిన్న మారుతి కారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ని నీ పక్కనే పెట్టుకుని వెళ్ళొచ్చు.
Am I correct? Perfectly correct. Parvaledu. Chinna kooradu veena cheppindi buddhiga artham chesukuntunna. Avunu ee angel ki pere veena pedadama? Ah, Sandhya ani pedadam friend. Chaala baaguntundi. Sandhya? Hmm. Idi chepalaku petti perlaledu. No, no, no. Inta andamaina peru ee dictionary vetina dorukudu friend. మరి ఇంకో దానికి గణేష్ అని పెడదామా? ఇష్టం. వంత బలవంతం చేస్తే నేను ఎప్పుడు కాదన్నాను. మరి ఇంకే నీ చేతులతోనే వాటి నీళ్ళలో కొద్దు. అలాగే. హాయ్ గణేష్. హాయ్ సంధ్య. ఈ రెండు ఉత్తరాలు వెంటనే పోస్ట్ చేయకపోతే సంధ్య జారిపోతుంది. డాడీ అది అదే అదేరా సంధ్య అంటే ఆడపిల్ల కాదు చేతికి దొరకని చేపపిల్ల. చేపపిల్ల చేపపిల్ల. ఇంతకి లెటర్స్ నువ్వు పోస్ట్ చేస్తావా లేక నన్ను పోస్ట్ చేయమంటా? పాపం నీకెందుకు శ్రమ, నేను పోస్ట్ చేస్తానుగా. బాయ్. సంధ్య గణేష్ సాహస వీరుడు సాగర కన్య. రే సంధ్యదిరా. నీ తండ్రింట్రా? ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్. తాపులుంటేనే ఆగని బత్తు, తాపులు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ నవ్వడం ఎలారా? చైనా పాలంటే ఏం తెస్తాం? చైనా? ఓ రైనా, చైన్ లాగుతాం. పత్తా పాలంటే కూడా చైన్ లాగడమే ఈజీ. రై బస్సుకి చైన్ ఎక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. అది కూడా చైన్. అయ్యో నేను దొంగ కాదు తల్లి, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఆగేసుకుంటున్నావా? ఇప్పుడు టైన్ ఆపాలంటే టైన్ లాగాలి కదా. మరి టైన్ అంటే తెలీదా? పూ అంటది, తుకుతుక అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, రెండు పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా, తూర్పు పరమరల్లా కలుపుకోకుండా తమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు. బెత్తులుంటాయి, బెత్తులు. పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతైరు తీతైరు ఉంటాయి, మనం పడుకుంటాం. మనం పడుకుందాం. కంగారు పడిపోతా. ఆయన చెప్పిన నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్ లాగుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు, ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు కాపాలనుకున్నట్టు? కలర్ టు ఫిగర్ టు లేని బస్సులో మేము ప్రయాణం చేయలేము. ఓ అదే, ఇంకో వారం రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది, డ్యూటీ మారారా? లేదు నాయన, ఇంకో రెండు మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు, అందుకని స్టీరింగ్ కర్ర కట్టి వచ్చా. ఓ జీసస్, ఏమైందిరా నీకు? సంధ్యను వారం రోజుల వరకు చూడకుండా ఎలా ఉండగలనరా? సంధ్యా సంధ్యా సంధ్యా. ఒరే గన్స్, ఇండియాలో ఒకే ఒక అందమైన అమ్మాయి ఉంది, అది ఆ సంధ్య మాత్రం. అంటే నువ్వు బాధపడడంలో అర్థం ఉంది. అరే ఆంధ్రాలో అటు చూస్తే ఓణీలు, ఇటు చూస్తే మిడీలు, ఎటు చూసినా సారీలే. కరెక్ట్ గా చెప్పావు మేత్రి. మన దేశంలో తుగరి కరువు ఉందేమో కానీ ఫిగరు కరువే లేదు. ఎటు చూసినా పిత్తలే. పిత్తలా? పిత్తలంటే అర్థం కాలేదా? పిత్తరా, పాల పిత్త, మిల్క్ పిత్త, అంటే అమ్మాయిలన్నమాట. మీరు చెప్పే వాళ్ళంతా సినిమాకి వచ్చి ఇంటర్వెల్ వరకు ఒకరితోను, ఇంటర్వెల్ తర్వాత ఇంకొకరితో కూర్చొని ప్రేమలోలికిస్తారు. కానీ కట్టుబాట్లకు విలువిచ్చే ఆడపిల్లలు ఈ దేశంలో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. దొరికిందంటే దాని ఆయుష్ గట్టిది. చూడు మేస్త్రి, ఏ ఆడపిల్ల మీదైనా పిచ్చి ప్రేమను పెంచుకోవచ్చేమో కానీ పిచ్చి బట్టేలా ప్రేమను పెంచుకోకూడదు. ఒరే పీటర్, నన్ను అర్థం చేసుకోండి రా. అంద్యం చూస్తూ సంవత్సరం గడిపేశాను, మాట్లాడడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆమె మనసులో చోటు సంపాదించుకోవడానికి ఇంకో సంవత్సరం పట్టొచ్చు, అయినా వెయిట్ చేస్తాను. దయచేసి సంజయ్ కలిసి మార్గం చెప్పండి రా. ఓకే, ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా సంజయ్ చూడాలి, అంతేగా? అంతే. అమ్మాయిలు ఎక్కడ? తెలీదురా, పిఆర్ఎస్ బస్ స్టాప్ లో దిగలటం చాలా సార్లు చూశాను. పిఆర్ఎస్ అంటే పిఆర్ఎస్ తిట్మెంట్ కంపెనీగా. వీడికి నాలికే కాదు, మెదడు కూడా మర్తబడుతోంది. రే, పిఆర్ఎస్ అంటే పిఆర్లెస్ కాదురా, పోలీస్ రిక్రూట్మెంట్ స్కూల్. పోలీతే పోర్టు డబ్బాలో తెయ్యి పెట్టేమో గాని పోలీసు తుపాకీలో మాత్రం వేలు పెట్టకూడదురా. నా వల్ల కాదు, మీరు వెళ్ళిరండి. రైట్, మన వాడు సరదా పడుతున్నాడు గనక తప్పదు. ఈ సాహస యాత్రకు ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటది?
వాళ్ళకే వస్తున్నారు రోయ్, వాళ్ళు ఎందుకురా రే, వాళ్ళు ఎందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా, అడ్జెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను రో. మరి ఎందుకు చెప్పలేదు? లంచ్ తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తేసు వార్త 12:6-3. మన వాడు ఓరాటను మొదలెట్టాడు, యాతనిస్తే మన మీద యాతన తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగుబడినవి. చాక్లెట్లు కొనిపొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. అమ్మయ్యా, పోలీసుల్ని తప్పించుకుందాం. ఆయన దేవుడు ఉన్నాడు రోయ్. ఆయనే కాదు, ముందు కూడా ఉన్నాడు రోయ్. వీళ్ళెవరా మన మీద పట్టుకొచ్చుంటున్నారు? ఊరుకుడా, మన డూప్లికేట్ వాళ్ళు ఒరిజినల్ రా. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము. ఆయన ఏంట్రా చెబుతున్నాడు? మనమే కొడదామా, పోలీసులతో తిప్పి కైమా కొట్టిద్దామా అనేమో. నోరు మూయండిరా, వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. బ్లెస్సెస్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు? మాకు తెలితేగా. ఓహో, మాతూరు చర్చ? అది కాదు, నీ మాట ఆయన వినపడింది, ఈ నత్తి నాళ్ళకు ఉపయోగపడింది. అయితే బిడ్డ, ఎందుకోసం మీ ఈ పాదయాత్ర? తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్. ఓ, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. నీ పేరు? నా పేరు ఫాదర్ పీటర్ ఫిలిప్స్. వెరీ గుడ్. మరి నీ పేరు? తన్ముఖ తల్మ. అది 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఆశీర్వాదం. ఓ, అదే, అమాయక బిడ్డలా ఉన్నావు. చూస్తుంటే సిలువనెక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు. కదిలింది కరుణరథం, దాగింది తమాయుధం, మనిషి కొరకు దైవమే. అంబలారా, నా తోటం ఏడవకండి, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవండి. అంతయూ బాగుగానే ఉన్నది, కానీ నీలో ఏదో చిన్న లోపము తోచుతున్నదే. ముళ్ళ కిరీటం. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఓ జీసస్, మేము వేసిన దొంగ వేషాలకు తగిన బుద్ధి చెప్పావే. అమ్మలారా, అయ్యలారా, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవకండి, నా తోటమే ఏడవండి. మీ బుక్కలాంటి రోయ్. ఏమండి ఆరోజు చెప్పాను కదా, బస్ లో నా బుక్కలు లాగిన వీడే. సంధ్యరా, సంధ్యకి కూడా సైట్ కొడుతున్నాడు రా. వాడికి కూడా మనమే హెల్ప్ చేయాలా? నోర్మై, మొహం పగలు కొట్టాలి, పదండి రా. పదండి. ఓ,
నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఎవరా మీరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లాంటి నువ్వు వద్దురా, నువ్వు వస్తలే దుడుకు. మాటల్లో పోయింది దుడ్డు కన్నా దాకా తెట్టావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు, నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపించడం నా కర్మ చాల్. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాలు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు టార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడా, అతిమన్మధుడా. ఈ పాట ఎవరు రాతారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈ టీవీ సినిమా కోసం కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ తో ఉరితీస్తావు. బెల్ట్తో ఉరితీయద్దు టార్, ఒక్కసారి మీ పెన్ ఇవ్వండి. గన్ ఎందుకురా? గన్ను కాదు టార్, పెన్ను. పెన్ను, పెన్ను ఇస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్. నన్నెవరు మోసం చేయలేదు. ఆ తాడిత్తుగాడురా, నాలుక పీకి తై కత్తుకున్నాడురా బాబు. నువ్వు ఆ పిల్లని మర్చిపోరా. వాడికంటే స్మగ్లర్ వీరప్పని బెటరు. అతనికో కూతురుందేమో ఎంక్వైరీ చేసి ప్రేమించరా బాబు. నేనెళ్ళి మాట్లాడి 4 గంటలు చక్కలు తెచ్చుకుంటాను. ప్రాణాలు పోయినా సరే నా సంజను వదులుకోను. ఎవరి ప్రాణాలు రా, నా ప్రాణాలు. ఆవేశం సమస్యకు పరిష్కారం కాదు. ఆ పిల్ల మనసు మార్చాలంటే అటునుంచి నరుకు రావాలి. ఆ తాడిత్తుగాడు మనల్ని ఇతను నరుకుంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఓల్డ్ డైలాగు. పువ్వును పువ్వుతోనే కొయ్యాలి. ఇది కొంత వెరైటీ. థ్యాంక్స్. ఓ ఆడపిల్ల మనసు మార్చాలంటే మరో ఆడపిల్ల కావాలి. ఏమయ్యారా నేను చెప్పింది? హెల్ప్ చేస్తుంది కల్కీ భగవాన్ భక్తులు అనుకున్నాం కానీ కరణం మలిస్తాను అనుకోలేదు. పద పద ఊర్తికి చూడు. ఇది చాలే ఆపువే, పాపం చచ్చిపోతాడు. ఇది చెప్పింది కనుక వదిలేస్తున్నాను. ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ దీని వెంట పడినట్టు తెలిసిందో ఫిలమెంట్ రాలిపోద్ది. చాలా థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను. ఏమి చేయవు, లేవరావు ఏపి చేయవు. ఓ 500. చావు దెబ్బలు కొట్టి చల్లగా డబ్బులు అడుగుతున్నావా? ఓరి నా కిచెన్ లో చికెన్ మీ ఇద్దరికి జోడి కలపాలని సింపతి చిట్కా ఉపయోగించాను. అర్థం కాలేదు. రేపు ఒళ్ళంతా బ్యాండేజ్లు కట్టుకుని ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చే టైంలో దూరంగా నిలబడి కనిపించు. నువ్వు తన వల్లనే దెబ్బలు తిన్నావని ఆ పిల్ల జాలి పడుతుంది. ఆ జాలి సానుభూతిగా మారి అనుభూతిగా మిగిలి ప్రేమకు అనుమతిగా తయారవుతుంది. ఇంత అద్భుతమైన ఐడియా ఇచ్చినందుకు మీకు 500 ఏంటండి? 1000 ఇస్తాను. ఇదిగో తీసుకోండి, వస్తానండి. థాంక్స్. అబ్బా సూపర్ సెలక్షన్ రా బాబు. హాయ్ మామా. హాయ్. ఎవరి బామర్ది? బామర్దా? మీరు మామా బావాని పిలుచుకోవచ్చు కానీ మేం పిలవకూడదా? వీడికి ఇవన్నీ కొత్త. బై బై, వీడి గణేష్ నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్. ఇవ్వరా? అవును పీటర్, ఇంతకీ మంజులతో నీ లవ్ అఫైర్ ఎంత వరకు వచ్చింది? ఇంకెక్కడ మంజుల, నా బైక్ మీద బోర్ కొట్టి రాము గాడి మారుతి మీద మోసి పెంచుకుంది. మర్చిపోవడానికి మనకి 150 రూపాయలు ఖర్చు అయింది అంతే. 150 రూపాయల అంటే ఓ ఫుల్ బాటిల్ మందుని లోపల పంపించి మంజుల్ని బయటికి పంపించేసాను. ఇంకో అమ్మని సెట్ చేయనా? వద్దు, నేను చేసుకోగలను. ముందు వీడి కేసు టేకప్ చేయి, నేను మంజుల్కి ఇచ్చిన ఉంగరం తెచ్చుకుంటాను. అరే చెప్పరా. ఏంటి బామ్మర్ది నీ కేసు? మీ కాలేజీలో చదివే ఒక అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నానండి. ఏయ్ జోక్ లేకు. నిజమండి, నేను ప్రేమిస్తున్నది సంజయ్ని.
అవునండి, మీరు ఎలాగైనా ఆవిడకి నా మీద ప్రేమ పుట్టేలా చేయాలి. ఇసుకను పిండి నూనె తెప్పించొచ్చు కానీ సంచి మనసులో ప్రేమను పుట్టించలేం. కానీ కొంచెం మీరు మనసు పెడితే. అది అందరిలాంటి ఆడపిల్ల కాదు బామ్మర్ది, దాని దగ్గర నా చిట్కాలు చిట్టు కాగితాలు అయిపోతాయి. ప్లీజ్ ప్లీజ్. సారీ సారీ, వస్తాను. వేరే కేసు పట్టుకుని రిలీజ్ సినిమాకి వెళ్ళాలి. ఏముందిరా, తన వల్ల కాదుందిరా. వల్ల కాదంటే వదిలేస్తావా ఏంటి? చూడు, సంజయ్ నీకు కావాలంటే ఈ అమ్మాయిని ఒప్పించక తప్పదు. అమ్మాయి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ మద్వేంకట నాథాయ శ్రీనివాసాయ మంగళం. పవిత్రాణాయ సాధవనాం వినాశాయ చతుష్కృతాం యత్ర యత్ర రఘునాథ కీర్తనం. మధ్యలో లింగులింగం అంటే ఈ కాలింగ్ బిల్ ఒకటి. ఎవరయ్యా నువ్వు? కళా. ఇదిగో అమ్మాయి కళా, నీకోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరువుగల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్? పీటర్ అంటే ఆ చర్చ్ ఫాదరా? చర్చ్ ఫాదరా? మరి మీ ఫాదరా? పిల్లమంటూ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి, ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమి లేదమ్మా, ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే? జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టు చీరల షాప్ ఉంది. ఏమిటే, అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు, లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు. నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని, నువ్వు రా. మీ అమ్మ క్లీన్ బాల్. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే, ఇతనితో మనకేంటి పని? నువ్వు పో. ఆంటీ, ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుకున్న చంద్రస్వామి సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటి వాడు. ఇలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వురా, నువ్వు పో. నువ్వురా, నువ్వు పో. నువ్వురా. ఏదైనా పొద్దున్న ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుకోడానికి వచ్చి అక్రమ సంబంధం అంటే కడతావా? రాస్కల్, చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌత్ లో అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబెడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయని కళ్ళకి మీరేనా చెప్పండి ఆంటీ. చెప్తాను చెప్తాను, నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో పోవచ్చు కలుపుకొని తెస్తాను. చెప్పానుగా ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళా, సంజిత్ నా విషయం మాట్లాడావా? ఓ, ఈ రోజు మాట్లాడతావా? అబ్బా పీటర్, ఏంటి వాటరా? ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబేడి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, బంగారు నగలు పెట్టే బంగారు బాత్రు వదిలిపెట్టావు కదే. గ్రీక్ వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప, ఏ పాప, ఏ పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప, ఏ పాప, ఏ పాప. చంగావి తీర గుర్తు చూసుకోండి. కలవరండి బాబు, సినిమా చూడట్లేదు. కలవ తల్లి, ఎల్లమ్మ మేము సినిమా చూడలేదు.
అంటే కిరణ్ ప్రేమిస్తుందా? అవునే. ఆర్ యు? యా. దట్స్ గ్రేట్. కళ్యా, ప్లీజ్ హెల్ప్ మీ గణేష్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంత పొద్దునే తగలేవమయ్య బామ్మర్ది. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు లవ్ చేస్తున్నదా సంజనా నన్నా? ఆ సంజనే. దాని కొంచెం రికమెండేషన్ ఉంటే. రికమెండ్ చేయడానికి ఇదేమైనా ఎంపీ సీటా ఎమ్మెల్యే సీటా? ఆడపిల్ల హార్ట్ అయ్యా బాబు హార్ట్. లేదు కళా, నువ్వు తలుచుకుంటే సంధ్య హార్ట్ లో నా కోసం పార్ట్ ఖాళీ అవుతుంది. ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకి తెలుసు కదా. ప్లీజ్. అదంతా ఒట్టి హంబక్. ఓ కళా, అలా అనక్ కళా. ఇంతగా నీ వెంట పడుతున్నా నీకు జాలేయటం లేదు? కనీసం దయ కూడా కలగడం లేదా? నాలుగేళ్ల నుండి పెంచుకున్న నా ప్రేమకు ప్రాణం పైవా. ప్లీజ్. నాలుగేళ్ల నుండా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును. నీ ప్రేమకి ఎంత సీనియారిటీ ఉందా? మరి నువ్వు పీటర్ గ్రూప్ కదా? ఆ పీటర్ గ్రూపే, కానీ నా ప్రేమ 150 రూపాయల ఖర్చుతో మర్చిపోయేది కాదు. అయితే నువ్వు సంజని నిజంగానే ప్రేమిస్తున్నావా? అసలు ప్రాణాలతోనే ఉన్నావా అని అడుగుతున్నారు మీరు. ఆ యునో ఫీనిక్స్ అనే పక్షి గురించి మీకు తెలుసా? దానికి సూర్యుడు అంటే చాలా ఇష్టం. అది రోజు సూర్యుని అందుకోవాలని చిరునవ్వు ఎగురుతూ ఉంటుంది. కొంత ఎత్తుకి ఎగిరాక దాని రెక్కలు మడిపోయి కింద పడిపోతుంది. నరక యాతన అనిపిస్తుంది, కానీ కాలిన గాయాలు తగ్గగానే మళ్ళీ అది సూర్యుని వైపు ఎగురుతూ ఉంటుంది. అలాగే బతికినంతకాలం ఈ గణేష్ సంధ్య అనే సూర్యబింబం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది, ఫీనిక్స్ అనే పక్షి ఒకటి ఉందా? ఎందుకు లేదు, మీ ఎదురుగానే ఉందిగా. ఫీనిక్స్ కథ చెప్పి నేనెంతో ఫీల్ అయ్యేటట్టు చేసావు. నువ్వే ఫీల్ అవ్వకు, నీ తరఫున సంచతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఏ డిసెట్ 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 ఏ లోరి ఏ డిసెట్ 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 డే యు టేక్ ద గన్ కమ్ ఆన్ లోరి ఏ డిసెట్ 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 నంబర్ డిసెట్ గివ్ మీ ద గన్ ఐ విల్ ఫైర్ దెం గుడ్ గర్ల్స్ ఆర్ కమింగ్ కమ్ ఆన్ ఏ బిషా డిసెట్ 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 వీళ్ళకి వేరే పనే లేదు, ఇప్పుడు లేడీస్ నడిపించిన పీరియడ్స్. డిసెట్ డిసెట్ బిషా బిషా ప్రియతరహాసమా ప్రేమ ఇతిహాసమా నీ తొలి స్పర్శలో ఇంత సుఖమైకమా ఇది ప్రణయాలు చిగురించు శుభ తరుణమా
శవరాగమా నిన్నే చూపడానికి రేయి ఉన్నదమ్మా కలలో నిన్నే చేరడానికి మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి నా కళ్ళు పెదవి ఉన్నాయి నీతో నవ్వడానికి ఏనాడు చూశాను రూపురేఖలు ఆనాడే రాశాను చూపు లేఖలు ఈ రోజు లేవమ్మా ఇన్ని వింతలు ఈ వేళ నా ముందు ప్రేమ పుంతలు ఏడు వింతలను వింత మన ప్రేమే సుమా స్పర్శలో ఇంత సుఖమైకమా ఇది ప్రణయాలు చిగురించ శుభ తరుణమా సుస్వాగతం నవరాగమా సంధ్యా గణేశులు డ్యూయట్ అవును చేపల గురించిరా ఆగండి జేబు ఎత్తుగా ఉందండి తలకి దెబ్బ తగిలి జేబు బొప్పి కట్టిందిరా ఓహో పాపం తలకి దెబ్బ తగిలి జేబు బొప్పి కట్టిందా ఏంటిది రాష్ట్ర ప్రభుత్వపు రాబడి తాగడం తప్పని చెప్పానా తప్పదురా ఈ తాగి నేను పడిపోకపోతే ప్రభుత్వం పడిపోతుంది చూడు గోల్డ్ ఫిష్ దగ్గర నువ్వు దొరికిపోయావు ఓల్డ్ మాంగ్ సీసా దగ్గర నేను దొరికిపోయాను దొంగలం దొంగలం మనం కాక ఎవరు రాజీ పడతారు చెప్పు దొంగ ఫాదర్ నా కడుపు నుంచి చెడగొట్టాడు నువ్వు ఇంట్లో ఉన్నావో లేవో అని కంగారు పడుతూ వచ్చావు ఏంట్రా విషయం ప్రళయాడియట్లో ఏంజిల్ అనే వండర్ఫుల్ ఇంగ్లీష్ పిక్చర్ ఆడుతున్నట్టు మిస్త్రీ ఆ పిత్తల్లో ఎవరికి బత్తలు ఉండవు వాళ్ళు బత్తలు కట్టుకునే లోపల మనం వెళ్ళి సినిమా చూడాలి ఓహో మీరు ఇంట్లోనే ఉన్నారా హాస్పిటల్కి వెళ్ళారనుకుని అబ్బే మేము సినిమాకి వెళ్దామనుకోలేదండి ఇంగ్లీష్ సినిమాకి అట్టలు వెళ్దామనుకోలేదు నేనంతా విన్నాను మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అలాగా చాలా సంతోషం వస్తారా బాయ్ బాయ్ ఆగండి చూడండి ఈరోజు సండే అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తున్నాం తర్వాత ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్దాం అందరూ బ్రిలియంట్ స్టూడెంట్స్ శుభ్రంగా చదువుకోవచ్చు కదా అవును శుభ్రంగా చదువుకొని ఉండొచ్చు కదా అవును శుభ్రంగా చదువుకొని శుభ్రంగా చదువుకొని ఉండొచ్చు కదరా చదువుకోవచ్చు శుభ్రంగా చదువుకోవచ్చు కదరా చదువుకొని ఉండొచ్చు లైఫ్ గురించి అసలు ఆలోచన లేదా లేదు ఫ్రెండ్ ఆలోచించావనుకో దిగులు మొదలవుతుంది ఆ తర్వాత దిగులు మర్చిపోవడం కోసం మందు అలవాటు అవుతుంది ఆ తర్వాత బారు గ్లాసు దేవదాసు వినోదంతో మొదలై విషాదంతో ముగుస్తుంది ఎందుకొచ్చిన గొడవ అని ఆలోచించడం మానేశాం ఎన్నాళ్ళు పోయినంత వరకు పోనీ పోయినంత వరకు అంటే యూత్ పోయినంత వరకు అనా లేక లైఫ్ పూర్తిగా పోయినంత వరకు అనా రెండిట్లో ఏది పోయినా మళ్ళీ తిరిగి రాదు నన్ను అడిగితే మీరందరూ కలిసి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టచ్చు నో వద్దు నాకు పని తక్కువ అవుతుంది బెస్ట్ ఏమిటో తెలుసా ఫ్యాన్సీ స్టోర్ పెట్టచ్చు మన ఊళ్ళో అయితే గాజులు కొట్టు బెటరు కలర్ కలర్గా సిటీ గర్ల్స్ అందరూ వస్తారు బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు ఎక్కడికి పిలిచినా వస్తారు కానీ
చివరకు నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు నా బ్రదర్ లాగే ఉన్నావు అని అంటే అప్పుడు ఫడేలుమని చంప పగలకొట్టినట్టు అవుతుంది. నీకు అద్భుతమైన గిఫ్ట్ తెచ్చాను. దీని గురించి రాయని కవి లేడు, పాడని గాయకుడు లేడు, ఆరాధించని మనిషే ఉండడు. అంత అద్భుతమైన గిఫ్ట్ ఏంటబ్బా? నువ్వే చూడు. తాజ్ మహల్ నీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదే, లిఫ్కో డిక్షనరీ కావాలని. అది తెచ్చావనుకున్నాను. ఈ సమాధి నాకేం ఉపయోగపడుతుంది అబ్బా? ఎప్పుడు చూసినా ఈ డిక్షనరీలు, కంప్యూటర్లు, బుక్స్, ల్యాబు, ఇవి తప్ప జీవితంలో వేరే ఇంకేమీ తెలియదా నీకు? వాటిల్లోనే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అసలు నీకు లవ్ చేయాలనే ఐడియానే లేదా? నేను లవ్ చేస్తూనే ఉన్నానే. ఎవరు, ఎవరిని? నువ్వు చెప్తున్న కంప్యూటర్సు, బుక్స్, వీటిని. చల్లకొచ్చి ముంత దాస్తావెందుకు? ఏదో అడగాలని వచ్చావుగా, అడుగు. ఓకే సంచ, డైరెక్ట్గానే అడుగుతున్నాను, నువ్వు గణేష్ని లవ్ చేస్తున్నావా లేదా? గణేషా? గణేష్ ఎవరు? 4 సంవత్సరాలుగా నీ చుట్టూ తిరుగుతున్నాడే అతను. ఓహో, అతనా? అతని పేరు కూడా నువ్వు చెప్తేనే నాకు తెలిసింది. చూడు కళ, నాకీ ప్రేమలు, గీమలు వీటి మీద నమ్మకం లేదు. నేను బిఎస్సీ గోల్డ్ మెడల్ని ప్రేమిస్తున్నాను. అది సాధించిన రోజు మా అమ్మ కళ్ళల్లో కనిపించబోయే కాంతుల్ని ప్రేమిస్తున్నాను. అంతేగాని గణేష్ని ప్రేమించినట్టావు. అతనికి కన్నుంకరా కాలుంకరా నీకెందుకు నచ్చలేదే? చూడు, కొందరు చూస్తే నచ్చుతారు, కొందరు చూస్తే నచ్చరు. ఒకరు నచ్చారని చెప్పడానికి 1000 కారణాలు చెప్పొచ్చు, నచ్చకపోవడానికి కారణం ఉండదు, నచ్చలేదు. అయినా ఈ ప్రేమలు, ఆరాధనలు నాకు తెలియవు, వాటి మీద నాకు నమ్మకం లేదని చెప్పాను కదా. ఆరాధనకి అపురూప సాక్ష్యమైన తాజ్ మహల్ని నువ్వు దూరంగా పడేసినప్పుడే నాకు తెలిసింది ఆ విషయం. తాజ్ మహల్ ప్రపంచంలో 7వ వింత, అది నీకు కేవలం సమాధిలా కనపడ్డో 8వ వింత. చూడు, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలోనూ ప్రేముంది, నీ పుట్టుకలో ప్రేముంది, నీ పెంపకంలో ప్రేముంది. అంతెందుకు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తున్నావే, ఆ బుక్స్ లోనూ ప్రేముంది. ప్రేమకు నువ్వు స్పందించకపోయినా ప్రేమే ఎప్పటికైనా నిన్ను స్పందింపజేసి తీరుతుంది. అప్పటికి ప్రేమకు స్పందించని మొదటి వ్యక్తిగా ఈ సంధ్యే ఉంటుంది. అది చూద్దాం. ఏంటండి మాట్లాడరు? బర్త్డే పార్టీకి వెళ్ళారుగా, సంజయ్ నేను ఇచ్చిన తాజ్ మహల్ తీసుకుందా? నీకు బీపీ ఉందా? ఏ, నేను చెప్పబోయే విషయం ఏంటి, నీకు హార్ట్ అటాక్ కూడా రావచ్చు. పర్లేదు చెప్పండి. సంజయ్కి నువ్వంటి ఇష్టం లేదంట. దీనికి ఎంత బిల్డప్? ఈ విషయం నాకు ముందే తెలుసు, అందుకే కదా మిమ్మల్ని పంపింది. మీరు సంజయ్తో వసే సంధ్య, గణేష్ అనే ఓ కుర్రాడు తన గుండెగుడిలో నిన్ను ప్రతిష్ఠించి నీ కరుణ కోసం కాసు కూర్చున్నాడు, అతన్ని అనుగ్రహించవే అని చెవులో జోరుగలాగా పోరుతూ ఉండాలి. నేనేమన్నా బ్రోకర్ అనుకున్నావా? పిల్లమిట్రు ఆలిపోద్ది. టెన్షన్ పడద్దు, టెన్షన్ పడద్దు ప్లీజ్. చూడు, సంజయ్కి నువ్వు అంటే ఇష్టం లేదండి, అయినా నీ మనసు గాయపడలేదా? మేము అప్పుడప్పుడు గాయపరుస్తుంది, అలాంటప్పుడు స్నేహం చేయుతునిస్తుంది ఫ్రెండ్. గణేష్, ఇంత టెన్షన్ పడుతున్నా, ఆమెలో నీకు అంతగా నచ్చిందేమిటి? ఒకరు నచ్చకపోవడానికి 1000 కారణాలు చెప్పచ్చు, నచ్చడానికి కారణాలు ఏం చెప్పలేము. నచ్చింది అంతే. ఒకరు నచ్చారని చెప్పడానికి 1000 కారణాలు చెప్పచ్చు, నచ్చకపోవడానికి కారణం ఉండదు. నచ్చలేదు, నచ్చలేదు, నచ్చింది. చూద్దాం. వద్దన్నా వినకుండా ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొచ్చి నీ పంతో నెగ్గించుకున్నావు. నేను వస్తాను. బాయ్. బాయ్. ఇక్కడ ఎక్కడికని తీసుకొచ్చావు? చెప్తాను రవయ్య బామ్మర్ది. అమ్మ, ఐస్ క్రీమ్ నాకు పడదు, జలుబు చేస్తుంది.
నువ్వు తింటావా నన్ను తినిపించమంటావా? నేనేమన్నా చిన్నపిల్లనా నువ్వు తినిపించడానికి? నువ్వు నాకు చిన్నపిల్లవి, కన్నెపిల్లవి, కావాల్సిన పిల్లవి, తిను. వదిలేటట్టు లేవు. సరే నీకోసం తింటాను. నేను ఏంటో అనుకున్నాను రోయ్, తండ్రికి ప్రేమగా మాట్లాడడం కూడా వద్దు రోయ్, నువ్వు బాగానే వర్కౌట్ చేద్దావురా. వీడు సాధిస్తాడు నేను ముందే అనుకున్నాను రోయ్. మరెందుకు చెప్పలేదు? ఊరుకుంట్రా, నేను అసలు సంజయ్తో మాట్లాడితేగా. మాట్లాడలేదా? మరి క్యాసెట్ ఏంటి, మిమిక్రీయా? ఈ కళ్ళ జిమిక్రి, వేరువేరుగా మాట్లాడించాను, కలిపి రికార్డ్ చేశాను. ఇప్పుడు మీరు మోసపోయినట్టే కాలేజీలో అందరినీ మోసం చేస్తాను. కాలేజీలో అందరినా? ఎలా? రేపు కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్ లో క్యాసెట్ పెడతాను. అందరూ ప్రోగ్రామ్ కి బదులుగా వీళ్ళ ప్రేమను వింటారు. అంతే, ఏ క్లాసులో చూసినా వీళ్ళ గురించి చర్చలు, ఏ గోడ మీద చూసినా వీళ్ళ గురించి స్టేట్మెంట్లు. సంజ అల్లరవుతుంది, గణేష్ దిక్కులుకుంటుంది. సంజయ్ని బాధ పెట్టి ఇలాంటి ప్లాన్స్ నాకు ఇష్టం లేదు. ప్రేమను త్యాగంతో గెలవాలి కానీ మోసంతో కాదు. పిల్లమెట్ రాలిపోద్ది. చూడు బామ్మది, నేను గిరిగీసి బరిలోకి దిగాక ఎవ్వరూ ఆపలేరు. ఈ క్యాసెట్ కాలేజ్ అంతా వినాల్సింది. ప్లీజ్ కళా, క్యాసెట్ లేవు. నో ఛాన్స్. నేను ఇవ్వను కళా, ప్లీజ్ ప్లీజ్ కళా. ఏయ్, అరితిరంత మాత్రాన ఆడియో క్యాసెట్ రిలీజ్ ఆగిపోతుందా? పీకోరా ఏంటి, క్యాసెట్ క్యాచింగ్ కాంపిటీషనా? చెప్పరా అది సంధ్య. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఉర్దూ గజల్స్. నోర్మీరా డాడీ, అది బాలమురళీకృష్ణ గారి ఈలపాటి డాడీ. అదేం కాదురా, అన్నమయ్య గారి ఉన్నమయ్య గీతాలు. ఓకే ఓకే ఓకే, మీ అందరిలో ఎవరు చెప్పింది నిజమో తెలుసుకోవాలంటే నేనిది వినాల్సిందే. ఓకే ఓకే, వెయిట్. అమ్మో, ఐస్ క్రీమ్ నాకు పడదు, జలుబు చేస్తుంది. నువ్వు తింటావా నన్ను తినిపించమంటావా? నేనేమన్నా చిన్నపిల్లనా నువ్వు తినిపించడానికి? నువ్వు నాకు చిన్నపిల్లవి, కన్నెపిల్లవి, కావాల్సిన పిల్లవి, తిను. వదిలేటట్టు లేవు. సరే నీకోసం తింటాను. ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఉర్దూ గజల్స్. ఆమె పాడడం విని బాలమురళీకృష్ణ గారు ఈల వేశారు. ఆయన ఈల విని అన్నమయ్య గారి అన్నయ్య ఉన్నమయ్య గారు కీర్తనలు పాడారు. పుట్టకుండానే నా కొడుకు ఇంత ప్రయోజకుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, రేపే వీడి పుట్టినరోజు, ఫిబ్రవరి 29 లీప్ ఇయర్. అందరికీ సంవత్సరానికి ఒక్కసారి పుట్టినరోజు వస్తే వీడికి 4 సంవత్సరాలకు ఒక్కసారి పుట్టినరోజు వస్తుంది. 4 సంవత్సరాల పుట్టినరోజు వేడుకల్ని కలిపి ఒకేసారి సెలబ్రేట్ చెయ్యాలి, ఎంజాయ్ చెయ్యాలి. ఆంటీ, ఆంటీ. ఏంటి? సాంబారు. ఏంటి బారా? కాదు సాంబారు. అవును, సంధ్య బాగానే చదువుతుందా? సంధ్య చాలా బాగా చదువుతుంది అంకుల్. అంటే నువ్వు చదవట్లేదు అన్నమాట? ఏంటి, లవ్లో గివ్లో కానీ పడ్డావా? అబ్బే లేదంకుల్, నేనే కాదు సంధ్య కూడా లవ్లో పడలేదు. అడగకుండానే సంధ్య లవ్లో పడలేదు అంటున్నావు, ఏంటి విషయం? అదే అంకుల్, ఓ కుర్రాడు రోజు సంధ్య వెంట పడుతున్నా గానీ సంధ్య మాత్రం పట్టించుకోవడం లేదు. నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. వెళ్ళు, 2 బకెట్లు సాంబార్ తీసుకెళ్ళు, వెళ్ళు. ఉంది అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా.
జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ హ్యాపీ అడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది పాఠం ఎంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులందదే లేదంది విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్పుడే కుటుంబం మాది టోటల్ చేంజ్ ఫ్రెండు లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కళ్ళను బదలి ఇళ్ళను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్ నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా ముందు వెనక గమనిస్తే విజయం మీది సుమా రోజన బుర్రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులు ఇంకా దక్కునా లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంకా ఉండునా ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ హ్యాపీ హలో సిపి. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్. హాయ్. ఏ గన్స్, మీ డాడీ నదరు కొట్టేశారా? లేదురా, ఆత్మీయులు లోపాయికారిగా మందలిస్తారు, లోకం ముందు పొగుడతారు, రెండు చేశారు మా డాడీ. నాకు సంబంధించినంత వరకు ఆయన మా డాడీ మాత్రమే కాదు, ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ ఎ ఫిలాసఫర్. ఓ గాడ్, ఇప్పుడు వచ్చేసా? సంజయ్ కాలేజ్ వదిలే టైం అయిందిరా, ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి? దేనికైనా మధ్యవర్తులు ఉండొచ్చు, కానీ ప్రేమకు మాత్రం మధ్యవర్తులు ఉండకూడదు. అందుకే ఈ రోజు నేనే స్వయంగా లవ్ లెటర్ ఇవ్వబోతున్నాను. ఆగ్రా, గంజలేదు గింజలేదు, అసలు కేక్ కట్ చేయకుండా 10 minutes లో వచ్చేసాను రా, కొంచెం డాడీని మేనేజ్ చేయండి రా ప్లీజ్. డాడీ ఇప్పుడు వచ్చేసాను డాడీ, చెప్పిన మాట గణేష్. వాడు ఎక్కడికి వెళ్ళలేదు మరి. నాకు తెలుసు బర్త్డే సంగతి కంప్యూటర్ క్లాస్ కి చెప్పడానికి. Thank you.
సంధ్యా ఒక నిమిషం ఆగండి సంధ్యా ప్లీజ్ ఈ లెటర్ తీసుకోండి సంధ్యా ప్లీజ్ మీరు ఎప్పుడు ఇలాగే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఒక్కసారి ఆగి నేను చెప్పేది వింటే నా మనసు మీకు ఎప్పుడు అర్థమైండేది ఇప్పటికైనా మించిపోయింది లేదు దయచేసి లెటర్ తీసుకోండి నేనేంటో నా మనసుంటే అర్థం చేసుకోండి సంధ్య ప్లీజ్ సంధ్య సంధ్య అదృష్టవంతుడివి పేషెంట్ పేరుతో మొగుడి ముందే పెళ్ళాం చేయి పట్టుకోవచ్చు అది వైద్యం అవునయ్యా డాక్టర్ పట్టుకుంటే వైద్యం పోలీసులు పట్టుకుంటే రేపు ఇంతకీ విషయం ఏంటో చెప్పు మీరు మా అబ్బాయి గణేష్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు గంట క్రితం రాధాకృష్ణ కాలేజ్ గేట్ ముందు గణేష్ అనే కుర్రాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఎందుకయ్యా గట్టిగా అరుస్తున్నావు నాకేం చెప్పడనుకున్నావా నేను ఎవరు అరెస్ట్ చేసి తీసుకురాలేదు చేశారు ఇతను చూశాడు అవును కళ్ళారా చూశాను నువ్వు చూసావా ఏ కళ్ళతో చూసావరా ఈ కళ్ళతోనా కళ్ళు పీకేస్తా ప్లీజ్ ఏమిటి దౌర్జన్యం గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ నీకేంట్రా మర్యాద ఇచ్చేది అరెస్ట్ చేయలేదని వినబడలే పోరా బయటికి గెట్ అవుట్ లాయర్ తో రావాలా లాయర్ తో కాకపోతే జడ్జి తో రా ఏంటట సార్ ఏసీపీ గారు వచ్చారు రాని వస్తే ఏంటి ఆయన టోపీ మీద కొమ్ములు ముల్చాయా ఆయన ఐపీఎస్ అయితే నా దగ్గర సర్వీస్ ఉంది హలో డాక్టర్ ఏంటి ఎలా వచ్చారు ఏదైనా కేసా గణేష్ ని అరెస్ట్ చేశారు గణేష్ నా అవును అడిగితే లేదని చెప్తున్నారు రండి చూద్దాం వీళ్ళ అబ్బాయి గణేష్ ని అరెస్ట్ చేశారంట ఎక్కడ ఉంచారు అక్కడ చూస్తాయోటయ్యా అడిగిన దానికి సమాధానం చెప్పు లోపల ఉన్నారు సార్ ఎందుకు అరెస్ట్ చేశారు ఎస్ఐ గారు అమ్మాయికి లవ్ లెటర్ రాశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదు సార్ అది మన ఏరియా కాదు సార్ మన ఏరియా కాదా పిలిచేయి నీకే చెప్పేది వెళ్ళి విలిచ్చేయి బాబు మీ నాన్నగారు వచ్చారు అమ్మో లవ్ లెటర్ కేసుకు వార్నింగ్ చూడలేక
క్రిమినల్ కొట్టని కొడతావా? దిస్ ఇస్ టూ మచ్. వాడు అల్లరి చేసింది నా కూతుర్ని, అందుకని కచ్చ కట్టి గుడ్డిని మొదలు పడతావా? ఇతనికి ఏమైనా ఈ స్టూడెంట్స్ వచ్చి అల్లరి చేస్తే మన డిపార్ట్మెంట్ పరువేం కావాలి. ఒకసారి చెప్పు, నువ్వు చేసింది పెద్ద తప్పు, క్షమాపణ చెప్పు. నేను క్షమాపణ చెప్పాలా? నా వెంట్రి కూడా క్షమాపణ చెప్పదు. ఏం చేస్తావు? యాక్షన్ తీసుకుంటావా? సస్పెండ్ చేస్తావా? చెయ్యి. హలో ఏసీపీ గారు, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. తొందరపడి దాదాపాల్కి అవార్డు శివాజీ గారికి ఇచ్చారు, మీకు ఇవ్వాల్సింది. అవును, ఆ డాక్టర్ని వెనకేసుకుని వస్తున్నావు. అబార్షన్ ఏమైనా చేయించావా? చిచ్చి, నువ్వు మారవు. మీరు ఇంకా ఎందుకున్నారు ఇక్కడ? తీసుకొని పో 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 పో. నేను ఎవరికి చెప్పునులే. వాసుదేవరావు కత్తి పట్టుకునిచ్చి మా వాడికి ఏమైనా అయ్యిందో? నేను మోనార్క్ని, నన్ను ఎవరు ఏం చేయలేదు. రాపుకోండి. సారీ డాక్టర్, అతను ఎప్పుడు అంతే. అందుకే సర్వీస్ ఉన్నా ప్రమోషన్ లేకుండా అలా ఉండిపోయాడు. మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. ఇక మీదట ఎలాంటి పనులు చేయొద్దు చెప్పండి. సంవత్సరానికి ఒక్కసారి పుట్టినరోజు వస్తే వీడికి 4 సంవత్సరాలకు ఒక్కసారి పుట్టినరోజు వస్తుంది. 4 సంవత్సరాల పుట్టినరోజు వేడుకని కలిపి ఒకేసారి సెలబ్రేట్ చేయాలి. ఎంజాయ్ చేయాలి. Yes, ఎంజాయ్ చేయాలి గణేష్. లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. లెట్స్ సెలబ్రేట్. లెట్స్ సెలబ్రేట్ గణేష్. లెట్స్ సెలబ్రేట్. హ్యాపీ బర్త్డే టు గణేష్. హ్యాపీ బర్త్డే టు మై సన్. హ్యాపీ బర్త్డే టు గణేష్. Happy birthday to the greatest son in the world. Happy birthday to my son. I love you, Daddy. I love you. I love you, Daddy. Hey. I love you. ఉంటాయి, నువ్వు ఎడుస్తావని. నేను ఇంగ్లీష్ డాక్టర్ అయ్యుంటి నీకు హోమియో మందులు వాడాడరా? అంత అపరూపంగా చూసుకుంటున్న బిడ్డకి ఎన్ని ఎన్ని చెప్పాలా? గాడ్, ఐ గాడ్, ఐమ్ సారీ. నో డాడీ. రే, భుజాల వరకు ఎదిగిన బిడ్డని ఫ్రెండ్లా చూడాలంటారు, కానీ నిన్ను నా భుజం మీదకి ఎత్తుకున్నప్పుడు నా ఫ్రెండ్ అయిపోయావు. ప్లీజ్ వద్దు డాడీ. మై డియర్ ఫ్రెండ్, ప్రేమ అమృత లాంటిది. వర్కౌట్ అయితే, వర్కౌట్ అవ్వలేదనుకో, విషయంతో సమానం. మళ్ళీ ఆ ప్రేమను సాధించడానికి మరో జన్మత. ప్రేమ కోసం నువ్వు ఇంకో జన్మెత్తుతావా చెప్పు. ఎస్ డాడీ. ఇంకో జన్మంటూ ఎత్తితే ఆ జన్మలోనూ నువ్వు నా కొడుకనే పుట్టాలి. ఇంకో జన్మెట్రా, ఎన్ని జన్మలకైనా సరే నాకే కొడుక పుడతారని ప్రామిస్ చేయను. ప్రామిస్. ప్రామిస్ డాడీ. ప్రామిస్. ప్రామిస్. లవ్ ఇస్ నాట్ హార్ట్ ఆఫ్ ది లైఫ్, ఓన్లీ పార్ట్ ఆఫ్ ది లైఫ్. పెద్ద సలహాలు ఇస్తున్నాను అనుకోకు, నేను నీ ఫ్రెండ్ అనుకో. అనుకోవడమేట్రా, ఫ్రెండే. ఇప్పుడు చెప్పు, అసలు అమ్మాయిని ఎలా ప్రేమించావు? మొదటిసారి ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? చెప్పరా.
నాలుగు సంవత్సరాల క్రితం నాకు జాండీస్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ అయి ఉండి కూడా ఎంతో విలువెల్లాడిపోయారు. నాకు జబ్బు తగ్గాలని దేవుడికి మొక్కుకున్నారు. ఆ రోజు గుడిలో మీరు మొక్కు తీరుస్తుండగా ఇంకా ఉన్నాయా? స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మెలికల మేనక మనసున చేరేగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కను విందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. మనసున చేరేగా కళ
చిగురులు వేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి నువ్వు గోల్డ్ మెడల్ తీసుకోవాలి కదూ. జరిగింది తలుచుకుంటూ ఉంటే నువ్వు చదువుకోలేవు, కానీ ఏదో ఒకటి చదువుతూ ఉన్నావనుకో జరిగింది మర్చిపోతావు. సరేనా, ముందు టీ తాగు. రే గణేష్, అసలే వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది, మళ్ళీ ఆ అమ్మాయి కోసం తినటం అంత మంచిది కాదురా. ఆ మోనార్ గారికి తెలిస్తే. నోరు మూసుకుంటారా, ఈ వేళ మనం లేడీస్ హాస్టల్కి వెళ్దాం బస్సు. మొన్న బస్ స్టాప్ లో అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తుంటే మ్యాప్ గీసారని చెప్పానే, వాళ్ళరా వీళ్ళు, మనం మ్యాప్ గీద్దాం రండిరా. ఓయ్ పాత బస్ స్టాండ్ సెంటర్, కాస్త ఆగండి అమ్మా. హాయ్ ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ కి బాగా చదువుతున్నావా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే దిక్కులు చూస్తామంటరా. ఇక్కడ మా అక్కిళ్ళు ఉండాలి, వెతుకుతున్నాం. అక్క ఎవరమ్మా? పెద్దాపురం పాప అవసరమేడ సుబ్బలక్ష్మి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, కాస్త తగ్గించమ్మా. ఏంట్రా తగ్గించేది, ఏంటి తగ్గించేది? మొన్న మా వాడు మీ సెంటర్కి వస్తే రఫాడించారంట, మరి మీరు మా సెంటర్కి ఎందుకు వచ్చారా? ఏంట్రా కొనుక్కుంటున్నారు, నాపకేస్తారా, మెడలు ఇరిగిపోతారా? సెంటర్ లో పెట్టి రెజ్లింగ్ ఆడిచ్చేస్తాను, కార్నర్ లో పెట్టి కబాడీ ఆడిచ్చేస్తాను. లుంగీల కింద లంగాలు కట్టుకున్నాడు. నేను పిడికిలు బిగించానంటే బాటి రాయడానికి వెళ్ళుండవు, మ్యాట్ ని చూడడానికి కళ్ళు ఉండవు. పది నిమిషాలు కాదు, గంట గంట సేపు ఇక్కడే ఉంటాం, అందరూ చూసుకున్నాం. పీటర్ రేఖావ్, పీటర్ రేఖావ్, ఆగ్రా పీటర్, పీటర్ నన్ను కొట్టారా, చిత్తు కొట్టారా? ఔషధం తీసుకుంటారా? గణేష్ మీద కూడా చేయొద్దారా? నిజమా, నిజమా? వాడికి మ్యాప్ గీయాల్సిందే, తీయడ్రా చైన్ బ్యాట్లు. పీటర్ నా మాట వినరా. ఏంట్రా వినేది, చూడరా చూడు, రెండు బ్లడ్ రా, బ్లడ్ చూసి కూడా కామ్గా ఉండమంటావా? రాయ్ వేరే ఏరే ఏంటో వాళ్ళ, నేనే ఫుట్బాల్ ఆడావంట్రా, కానీ అది సంజీవ్ నేరే. సారీ గాన్స్, ఫ్రెండా ఫిగరా ఎవరు కావాలో పీటర్ నువ్వే డిసైడ్ చేసుకో.
వచ్చేసారా? కానీ వాళ్ళంతా రెడీగా ఉన్నారుగా. రెడీగానే ఉన్నారు. ఎవడరా నేను కొట్టింది? అడిగో ఆ తెల్లబని వేసుకుని కూర్చున్నాడే ఆడే గురు. వాళ్ళు మరీ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇంకో దగ్గరకు రానిరా. విడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ రా నవీన్. ఎన్నాళ్ళైందిరా మనం కలుసుకుని? హిట్లర్ సినిమా రిలీజ్ రోజు బుకింగ్ అని చేత కొట్టాం, మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం. నువ్వు బ్యాట్మెంటన్ చేస్తున్నావట్రా? వీళ్ళంతా మన ఫ్రెండ్స్ రా. అయ్యో సారీ బాస్, మన కుర్రోళ్ళని తెలియక తొందరపడి కొట్టేస్తానే. సారీ బాస్. అది బాయ్, ఇతను గణేష్. అయ్యో సారీ గణేష్. ఇతను గావు దౌడ. మన ఫ్రెండే రా. లడ్డొచ్చలో కొట్టానే. అయ్యో మా ఫ్రెండ్కి నువ్వు ఫ్రెండ్ అని తెలియక కొట్టాను బాసు. నువ్వు కొట్టి 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 స్పెషాలిటీ చెప్పరా పీటర్. మ్యాటర్ ఓవర్, ఇంకా క్వార్టరే. మనసుంటే మార్గం ఉంది గురు.
వీరిలో ప్రతిభ స్థానం లేదు గురు, కలలను పంచుకుపోయే యువకులు మనుషులు కానే కారు గురు. ఊరి మీద కోపం వచ్చి చూరు కింద కూలబడితే లైఫ్ ఇంకా అర్థమేమిరా, నిరాచే వద్దు గురు. ఎంత అరచల్లరి చేసినా ఈ రోజు నా మనసులో మాట చెప్పకుండా ఇక్కడి నుంచి కదలను. సంధ్యా ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేను సంధ్యా. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇంత త్వరగా చీర అలా కట్టుకున్నావే? ఏంటన్నా మీరు అనేది? లోపల మాటలు వినబడ్డాయంటున్నాను. ఎవరు లేరు నాన్నా, నేనే గట్టిగా చదువుకుంటున్నాను. నువ్వు చదువుకోమ్మా, చదువుకో చదువుకో చదువు, నువ్వు చదువుకోమ్మా, నువ్వు చదువు. ఎవడే నీకు విజిల్ వేస్తున్నది? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేదు. నువ్వు చదువుకోమా, చదువుకో. ఎవరు లేరు, నువ్వు చదువుకోమా, చదువు చదువు చదువు. చూడు, నిన్ను నేను ఇప్పుడు కాపాడింది కూడా ప్రేమతో కాదు, మానవత్వంతో. దాన్ని నువ్వు ప్రేమగా ఊహించుకుంటే అది నా తప్పు కాదు. మానవత్వానికి ప్రేమకి తేడా ఏమిటో నాకు తెలియటం లేదు సంధ్య. మానవత్వం లేనిదే ప్రేమ పుట్టదు, ప్రేమ నుండి ఉన్నదే మానవత్వం. చూడు సంధ్య, నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ, నీ మనసులో నాకు చోటు. నాలుగేళ్ళగా నీకు చెప్పాలని చెప్పలేకపోయిన మాటలు ఎన్నో ఉన్నాయి, అందుకే నా మాటలు నీ క్యాసెట్లో రికార్డ్ చేశాను. ఇది క్యాసెట్ మాత్రమే కాదు, పూర్తిగా నా మనసు. చూసావా సంధ్య, ఈ ప్రపంచంలో నాకన్నా దురదృష్టవంతుడు ఎవడూ ఉండడు. ఆఖరికి కరెంటు కూడా నా ప్రేమకు సహకరించడం లేదు. ఎందుకు ప్రేమ ప్రేమ అంటూ చదువు సంధ్య లేకుండా తిరుగుతా? చూసావా చూసావా సంధ్య, సంధ్య లేకుండా ఎలా తిరగలుగుతున్నావు నువ్వే అడుగుతున్నావు. సంధ్య లేకుండా చదువు సాగదు. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ మీరు తప్పకుండా క్యాసెట్ వింటారుగా. వెళ్ళొస్తాను. వా, యా సీన్ హై. నేను మోనార్క్ని. అన్నా!
నన్ను ఎవరు మోసం చేయలేరు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం చెప్ప. నువ్వు తింటావా నన్ను తినిపించమంటావా? నేనేమన్నా చిన్నపిల్లనా నువ్వు తినిపించడానికి? నువ్వు నాకు చిన్నపిల్లవి, కన్నెపిల్లవి, కావాల్సిన పిల్లవి. పొరపాటు చేసింది నేను, నిన్ను కనటమే నేను చేసిన పెద్ద పొరపాటు. అవును, వాడు నిన్ను ప్రేమించాడని నేను కొట్టానా? నేను కొట్టానని నువ్వు వాడిని ప్రేమించావా? మరి వాడితో ఐస్ క్రీమ్ పార్లర్కి ఎందుకు వెళ్ళావు తల్లి? ప్రేమించలేదని ప్రేమతో చెప్పడానిక? నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదూ. అందరు తండ్రులు పిల్లల్ని దండించి పెంచుతారు, కానీ మీరెప్పుడు నన్ను కొట్టలేదు, కనీసం కోపంగానైనా చూడలేదు. కానీ నేను మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీరెంత నచ్చ చెప్పినా వినకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నందుకు నన్ను కొట్టేటాడి. డాడీ, ఏ అమ్మాయిలోనైనా అందం, చందం, వినయం, విధేయత, చదువు, తెలివి, వీటిలో ఏవో కొన్ని సుగుణాలే ఉంటాయి. అన్ని సుగుణాలు కలిపి ఒక్క అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా మెలకుగా నడుచుకుంటుంది. అందువల్లే అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలని కోరుకున్నా అది సాధించే వరకు వదిలిపెట్టనని మీకు తెలుసు కదా డాడీ. దేవుడు నా దగ్గరికి వచ్చి సంజీ కావాలా, నీ ప్రాణం కావాలని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ. అదే దేవుడు నీకు సంజయ్ కావాలా, డాడీ కావాలా అని అడిగితే? మా డాడీకి కోడలుగా సంజయ్ కావాలని కోరుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? నిన్న రాత్రి గణేష్ ఇంటికి వచ్చేటప్పటికే టైం 3 అయింది. ఎక్కడికి వెళ్ళుంటాడో మీకు బాగా తెలుసు. నేను నిర్ణయానికి వచ్చాను. ఆ ఎస్ఐ వాసుదేవరావు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని గణేష్కి ఇవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను. వద్దు ఫ్రెండు, వద్దు. వాడి సంగతి తెలిసి కూడా వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? ఆదితో వ్యవహారం తలకి నూనె బదులు యాతి డ్రాతుకున్నట్టే. మత్తు తలకెక్కడాలతో మాట్లాడచ్చు, కానీ మదం తలకెక్కడాలతో మాట్లాడలేం ఫ్రెండ్. వాడు పిచ్చివాడు ఫ్రెండ్, మా మాట విని మీ ప్రయత్నం మానుకోండి. వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ నేను పిచ్చివాడిని కాదు. రేపు నా కొడుకుని పిచ్చివాడిగా చూడదలుచుకోలేదు. నాకు అమ్మ ఇల్లు తెలీదు. మీరెవరైనా వస్తారా?
ఏంటి? ఐ యామ్ డాక్టర్ చంద్రశేఖర్. కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. ఏం పీకుతున్నాడు? ఇలాగే కోతి గుద్దు మీద ఈకలు పీకుతుంటాడు. ఏంటే? బిఎస్సీ చదువుతున్నాడు. చాలా మంచి కుర్రాడు. మీ అమ్మాయిని ప్రేమించాడు. పెద్దవాళ్ళు మనం ఆశీర్వదించి పెళ్లి జరిపిస్తే. లేరా, ఎవడ్రా నువ్వు? నా బంధువా? నాకు తగిన వాడివా? తాగుతున్నాడువా? సంబంధం కలపడానికి వచ్చావు? నా బంధువుల పిల్లల్ని ఇవ్వాలంటే నేను వంద రకాలుగా ఆలోచిస్తాను. మీటింగ్ లో రాళ్ళు రౌడీల్ని తీసుకువచ్చి పిల్లల్ని అడుగుతావా? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. టికెట్ బుకింగ్ సెంటర్ లో మంగళసూత్రాలు కొట్టేసే కేడీలు మీకేంట్రా మర్యాద? సారీ సార్, సారీ. మీకు ఈ సంబంధం ఇష్టం లేదని తెలిసిపోయింది. కానీ మీ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టం లేదో తెలియాలి. మీ అమ్మాయిని పిలిపించండి. గణేష్ అంటే నాకు ఇష్టం లేదని మీ అమ్మాయి ఒక్క మాట చెప్తే చాలు, మేమందరం వెళ్ళిపోతాం. అంటే కన్న తండ్రిని నేను చెప్తే కూడా నమ్మమన్నమాట? నా కూతురు చేత కూడా చీకొట్టించుకోవాలి అంతేగా? ఏయ్ సంధ్యా, సంధ్యా, సంధ్యా ఇట్రా. అందం చందం, వినయం విధేయత, చదువు తెలివి, ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా మెలకుగా నడుచుకుంటుంది. అది చెప్పేదేంటి వంకాయ్? నేను చెప్తున్నాను, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. సంధ్య నువ్వు లోపలికి వెళ్ళు. ఆ అమ్మాయిని ఒక్క మాట చెప్పనివ్వండి. మాట లేదు, మటుగాడు రేక్ లేదు, బయటకు నడువురా. నువ్వు ఒక 420 పెళ్లి కొడుకు తండ్రివి. ఈ చంబల్లో బ్లేడ్ గాళ్ళందరూ పెళ్లి పెద్దలు. ఏ ఫేస్ తో వచ్చారా నా కూతురు అడగడానికి? ఏం కూర్చోరా, మమ్మల్ని బ్లేడ్ గాళ్ళు అంటావా? నువ్వు ఫ్రెండ్ వీడికి మర్యాదగా చెప్తే తలకెక్కదు. పోలీస్ రివాల్వర్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్, నా మీద రివాల్వర్ గురి పెడతావా? నా చేతికి దొరకపోవరా? చార్మినార్ ఎక్కించి కాశ్మీర్ టెర్రరిస్ట్ ని కాల్చి పారేస్తా. రౌడీ వేదమన్నా, మాటలు 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 సరిగ్గా రాని. మీ పిల్లని అడగడానికి వచ్చాం, గొడవ పట్టడానికి రాలేదు. పదండి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? పెంచావు చూడు పిల్లని. గణేష్, డాడీ, నువ్వు ఇంకా భోంచేలేదా? పెళ్ళిన పిల్ల ఏమండి డాడీ? నాకు ఆకలిస్తుంది, ముందు భోంచేద్దారా? నేను ఇంత టెన్షన్ కడుతుంటే భోజనం అంటారండి. ఆ డిష్ లేవు. చెప్పండి డాడీ. కూర్చో, ముందు తిను, తర్వాత చెప్తాను. భోంచేసిన తర్వాత తప్పకుండా చెప్తారుగా? డెఫినెట్ గా చెప్తాను. చూడు గణేష్, జీవితం అనేది ఓ గుర్రపందం లాంటిది. దానిలో గెలిచిన గుర్రానికే ఎప్పుడు విలువ ఉంటుంది. డాడీ, సంధ్య వాళ్ళ ఇంట్లో గొడవ ఏం జరగలేదు కదా? అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక? ఎప్పుడు వినడానికి? బిఎస్సీ పూర్తి చేసి MBBS చదవమని చెప్పాను. నువ్వు బిఎస్సీలోనే ఉండిపోయావు. నేను అప్లికేషన్ వేస్తే వచ్చిన ఉద్యోగానికి వెళ్ళనంటావు. కంప్యూటర్ క్లాసే ముఖ్యమంటావు. డాడీ, ఓర్పు కూడా హద్దు ఉంటుంది డాడీ. అదే నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. ఏం చేయండి డాడీ, నువ్వు డాక్టర్వి. బైపాస్ ఆపరేషన్ చేసి గుండెలు మార్చినట్టు ఏదైనా ఆపరేషన్ చేసి నా మనసు మార్చే డాడీ. గణేష్, దయచేసి సంధ్య విషయం ఏమైందో చెప్పు డాడీ. మన చేతులు కడిగేసుకోవచ్చు. Thank you.
చాలు చాలు నాన్నా, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. ఇవాళ ఫైనల్ ఎగ్జామ్, బాగా రాసి గోల్డ్ మెడల్ సంపాదించాలి. వెళ్ళిరా. ఆహాహా, ఏం నటించేస్తున్నారే తల్లి కూతుళ్ళు. నువ్వు డింపుల్ కపాడియా, అదేమో ట్వింకిల్ కపాడియా. ఆపండి మీ నటనలు, చదివింది చాలు, లోపలికెళ్ళు. సాధించాలని నా కళ నెరవేరే రోజు. కళ నెరవేరే రోజా లేక ప్రేమ ఫలించే రోజా? ఏమిటండి మీరు అనేది? ఏంట సెంటర్ పే సెన్సేషనల్ కదా. రాత్రి కొడకు వచ్చి దీని గదిలో డాన్సింగ్, పొద్దున తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఇది పరీక్షలను చెప్పి జంపింగ్, ముగ్గురు కలిసి నాకు టోపీ వేస్తారు, దీని మీద ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇప్పుడు ఇది బయటకు వెళ్తుంది, వీధి చివరి వాళ్ళ ఆటోలో వెయిటింగ్. ద గ్రేట్ ఎస్కేప్ కట్ చేస్తే గుడిలో పెళ్లి, ఎస్ఏ రాజ్ కుమార్ పెళ్లి మ్యూజిక్. తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అక్కడ బుర్రున్న టోపీ గోక్కునే నాలాంటి ఎస్ఐ ఒకడు ఉంటాడు. సార్, నేను మేజర్ని, ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగిందని ఇది స్టేట్మెంట్ ఇస్తుంది. వందే మాత్రం శ్రీనివాస్, విప్లవ గీతం. తరువాత రిజిస్టర్ ఆఫీస్, సంతకాలు పెడతారు, దండలు మార్చుకుంటారు, మన చచ్చం బ్లో అప్ స్టిల్, ద గ్రేట్ వెర్రి పప్ప అని రాసి నా మీద శుభం కార్డు వేస్తారు. దీనికి నువ్వు డైరెక్టరు, సినిమా పేరు తల్లి లాలింపు కూతురు తాలింపు, ఈస్ట్మన్ కలర్, డిజిటల్, సిక్స్ ట్రాక్, టడాన్ 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 టడాన్. మీ పోలీస్ బుద్ధి తప్పు తప్పుగా ఆలోచిస్తుంది, అనవసరంగా ఏవేవో ఊహిస్తున్నారు. నోరమోయ్, నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. బయటకు వెళ్తే కాళ్ళు వెరగ కొడతాను. దీనివి కావు, నీవి. దీనికి రోజు ఆఖరి పరీక్ష అండి. అమ్మా, నాన్న ఆయన ఎవరో మోసం చేయలేననుకుంటూ ఆయన నాయనే మోసం చేసుకుంటున్నారు. కన్న వాళ్ళు బిడ్డల మీద అభిమానం పెంచుకోవాలే గాని అనుమానం పెంచుకోకూడదమ్మా. ఏ మనిషికైనా అనుమానం ఒక్కరోజు రావచ్చు, రెండు రోజులు రావచ్చు, కానీ మీ నాన్న జీవితాంతం అనుమానంతోనే బ్రతుకుతున్నాడు. ఇంకా నయం, నువ్వు నా కూతురుగా పుట్టు, కొడుకుగా పుట్టుంటే నిన్ను నన్ను కలిపి అనుమానించేవాడు. అమ్మా, టైం అయిపోతుందమ్మా, ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసేస్తారు. నాకు గోల్డ్ మెడల్ పొందే అదృష్టం లేదు అమ్మా. ఎందుకు లేదమ్మా? ఉంది, నువ్వు ధైర్యంగా పరీక్షలు రాయడానికి వెళ్ళావు. మరి నాన్న ఏం చేస్తాడు? చంపుతాడా? చంపని నన్ను వదిలేస్తాడా? వదిలేని, పెళ్ళై ఇన్నాళ్ళైనా ఏ ఆదరణ లేకుండా ఒంటరిగానే బ్రతికాను, ఇక ముందు కూడా ఒంటరిగానే బ్రతుకుతాను. ఇలాంటి మగాళ్ళు మొగుళ్ళుగా వస్తే ఆడది ధైర్యంగా తన కాళ్ల మీద తాను బ్రతకడానికి ఉద్యోగం అనేది అవసరం. అందుకే నిన్ను చదివిస్తున్నాను, నాలాంటి స్థితి నీకు రాకూడదు. బయలుదేరు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. వీధి చివరకు వెళ్ళి చూశాను, వాళ్ళెవరు లేరు. నేనే కాలేజీకి తీసుకెళ్ళి నేను వదులుతాను, పదా. అన్నవరంలో పెళ్లి చేయడానికి వెళ్ళిందా? తలుపులు వేసేసారు, తల్లి కూతురు గ్యాస్ లీక్ చేస్తాను చెప్పేద్దాం అనుకుంటున్నారు, కాపాడండి బాబోయ్. గాలికి మూసుకున్నాయా? ఆయన అని చెప్పేదారు ఎవరికొద్ది, నేను మోనార్క్ని. ఏది కృష్ణవేణి, కృష్ణవేణి ఇక్కడున్నావా? నువ్వు లేచిపోయావు అనుకున్నాను. లేచిపోయిందా? లేచిపోయిందా? నీ కూతురు లేచిపోయిందా? ఏమిటండి ఆ మాటలు? తను ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. ఎందుకు వస్తుంది? లేచిపోయింది. వీళ్ళంతా సినిమాలు చూసి చెడిపోతున్నారు.
మిలిటరీని రప్పించి థియేటర్లు సీట్లు చింపించేస్తాను, తెరను పీలుకలుగా చింపేసి మా కాన్స్టేబుల్ గోచుకుంటలు పెట్టుకొని ఇచ్చేస్తాను. ఏ సినిమా చూసినా లవ్ లవ్ లవ్. మన అమ్మాయి లవ్ చేయలేదండి. చేసింది. ఆ గణేష్ గారికి దీనికి లవ్ ఉంది 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 ఉంది. లేకపోతే ఏ ధైర్యంతో ఆ రౌడీ పెదవులు పిల్లల్ని ఇవ్వమని నా ఇంటికి వస్తారు, నా మీద రివాల్వర్ కూడా పెడతారు. నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే ఎయిడ్స్ వ్యాధిని చూసినట్టు వణికిపోతారే పోలీసులు. అటువంటిది ఆ బచ్చాగాలు నన్ను బెదిరిస్తారా? అసలు తప్పంత నీ దగ్గర ఉందే పెంచాలని. అమ్మా వచ్చావా? అమ్మయ్యా ఏది నీ మెడది మెడది. అబ్బా తాళి లేదు అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదన్నమాట. గుడ్. కంప్యూటర్ బటన్స్ పడపడ రానించేసావా? గోల్డ్ మెడల్ వచ్చేరకు బరికేసావా? బాగా రాశానన్నా. అంటే నీ కళ నెరవేరినట్టేగా. మీ నాన్నగారు కంగారు పడిపోయారు. ఏయ్ నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. అవును నువ్వు లేచిపోతే నేను ఈ మాట అనడానికి ఉండదు కదా. ఒక పని చేద్దాం, మనం ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోదాం. బట్టలు నానబెట్టానండి. గోచిపోయిందని నేను ఏడుస్తుంటే గోరింటాకి రాలిపోయిందని నువ్వు ఏడుస్తున్నావా? రోజు వేసుకునే బట్టలే కదా, ఒకరోజు లేకపోతే ఏం పర్వాలేదు. పాదండి. ఏయ్ తొందరగా రెడీ అవ్వండి, తల్లి కూతురికి మేకప్ ఒకటి, మండిపేట బేబీలా తయారవుతున్నారు. రా తల్లి రా. నువ్వే రాలేదనుకుంటున్నా ఆంటీ. ఏంటి వేడి వేడి చారా? వాళ్ళ లోపల ఏడిచారు. తీసుకో, మొత్తం కుటుంబం అంతా తాగేయండి. ఇదిగో మేము హైదరాబాద్ వెళ్తున్నాము, మా అక్కింటికి రేపటి నుంచి చారు కావాలంటే అక్కడికి రా, వెళ్ళు. ఏంటి నించున్నారు? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. బస్సుకి టైం అయింది, పదండి పదండి పదండి. ఎక్కో ఎక్కో ఎక్కండి, వెళ్ళరా. ఏమండి సంజయ్ ఎక్కడికి వెళ్తుంది? ఏ చెప్తే మీరు వెళ్తారా? మీరు వెళ్ళేంత దగ్గర దూరం కాదులేండి. ప్లీజ్ వెళ్ళకూడమని సంజయ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. సరే, మీరు ఇంతకు ముందు నా వల్ల దెబ్బలు తిన్నారు గనక ఆ జాలతో చెప్తున్నాను. సంజయ్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళ అత్తయ్య గారింటికి వెళ్తోంది. అడ్రస్ చెప్తారా? తెలీదు, పాత బస్తీలో అని అనుకుంటుండగా విన్నాను. ఓ ఈ మాత్రం క్లూ చాలు, హైదరాబాద్లో సంజయ్ అక్కడ గాలించి పట్టుకుంటాను. ఖుదాఫీస్. హరే రామ్. మంజుల. ఏంట్రాది? ఒరేయ్ ఫ్రెండ్ చెప్పినట్టు మన బీట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడం బెస్ట్. ఏం పేరు పెడదాం మేస్త్రి? అదే ఆలోచిస్తున్నాను. అది పేరురా లేదురా, రిపేరులా ఉంది. అయినా మన బీటీ కాలంలో లేమురా, బీబీటీ కాలంలో ఉన్నాం. తమంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెడదాంరా, బాగుంటుంది. సంజయ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదాంరా, అదిరిపోతుంది. వచ్చాడండి, సంధ్యావందనం కాదు, ఈ విజయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ముందు మనకు అదిరిపోతుంది. మీరు అస్సలు బాగుపడరా. మనకి ఇంత మంచి సలహా ఇచ్చిన ఫ్రెండ్ పేరు మీద చంద్రు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెడదాం. ఏంటిది? గుడ్ న్యూస్, మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. పర్వాలేదే, మీరు కూడా ప్రయోజకులు అవుతున్నారన్నమాట. మేం ప్రయోజకులు అవుతున్నాం సరే, నువ్వే ఇంకా ఏ ప్రయోజనం లేకుండా తిరుగుతున్నావు. ప్రయోజనం లేకపోవడం ఏంటి మేత్రి? సంజయ్ లాగూ గణేష్ కి వర్కౌట్ కాలేదు కాబట్టి తనైనా వర్కౌట్ చేసి తాళి కట్టించుకుందామని గణేష్ చుట్టూ తిరుగుతోంది. ఫిలిం డ్రాలిపోద్ది, గణేష్ వరకు ఎందుకురా, నువ్వు చేసుకుంటావా నన్ను? నా కట్టలే నాలుక మందం, నిన్ను తేర్చుకుని మాతి మాతికి నా ఫిలమెంట్ నేనెక్కడ రాలగొట్టుకోను. పోనీ నువ్వు చేసుకుంటావా? ఏడు గంటల వాడా ఇక్బాల్ నువ్వు, పీటర్ నువ్వు. జీసస్ మీకందరికి నాలాంటి ఫాస్ట్ గా ఉండే అమ్మాయితో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్ళాలని, ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్ళాలని, బీచ్ చుట్టూ పార్కుల చుట్టూ తిరగాలని మాత్రమే అనిపిస్తుంది. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి తలలు బాల్చేస్తారు, ఎందుకంటే చీర చుట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని పద్ధతిగా ఉంటారు చూడు. అలాంటి అమ్మాయిలు మాత్రమే పెళ్లికి అర్హులని మీ ఉద్దేశం. రే జీన్స్ వేసుకున్న వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, చీర కట్టుకున్న వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు. చూడండి మీరంతా జీవితాంతం తపస్సు చేసిన అమ్మాయిల మనసుని అర్థం చేసుకోలేరు. గణేష్ నాకు ఎప్పుడు ఫ్రెండే. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్, దట్స్ ఆల్. ఓకే, ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటో తెలుసా? రేపే నా నిశ్చితార్థం, మీ అందరికి చెప్పి వెళ్దామని వచ్చాను. ఓకే నేను వెళ్ళొస్తాను, ఇంకా చాలా మందిని పిలవాలి. బాయ్ బాయ్. నువ్వు ఎక్కడికి బయలుదేరావు? హైదరాబాద్ రా. హైదరాబాదా? ఓహో సందేళిందా. లేకపోతే నేను ఎందుకు వెళ్తాను రా, ఇక్కడ ఉంటే అన్ని అడ్డంకులు, అక్కడికి వెళ్తే మనస్ఫూర్తిగా మాట్లాడుకోవచ్చు. ఏం మేత్రి ఇక్కడి పోలీసులతో తిన్న తన్నులు తాళక,
హైదరాబాద్ కూడా వెళ్ళి తింటావా? ఊరుకోండ్రా, నువ్వు వెళ్ళు మేస్త్రి. నువ్వు హైదరాబాద్ వెళ్ళు, లేకపోతే కాశ్మీర్ బార్డర్కి వెళ్ళు, అలాగే పాకిస్తాన్ లో ఉన్న లాహోర్కి వెళ్ళు. కానీ వెళ్లే ముందు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, అది చూసాడు. అపాయింట్మెంట్ ఆర్డరా? ఓ, ఇది మా డాడీ పని అయి ఉంటుంది. ముందు ఆ పని చూద్దాం, తర్వాత ఈ పని. చూడండి, ఏదైనా అర్జెంట్ మెసేజ్ ఉంటే నెంబర్కి ఫోన్ చేయండి. డాడీ కూడా చెప్పండి, తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే, బాయ్. రే గణేష్, ఆగరా. రే 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 రే, సంజయ్ చూసే వరకు వాడికి ఏమి వినిపించదు, కనిపించదు. ఫోన్ నంబర్ అంత అవసరమా? ఆ ఫోన్ నంబర్ ఎందుకు రచించా? వాడి ప్రేమ కథకు కొత్త మలిపిద్దామని. లేకపోతే ఏంట్రా, వాడు మన మాట విన్నప్పుడు మనం వాడి మాట వినాలా? సార్, హైదరాబాద్ ఒకటి టికెట్. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలా? మీరేగా హైదరాబాద్ వెళ్దామని తీసుకొచ్చారు? సరే, మనం హైదరాబాద్ వెళ్తాం. వెళ్ళంగానే మా అక్క కారు కడవడానికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి, ఎరా ఇలా వచ్చామని అడుగుతుంది. ఊరికే వచ్చానని చెప్తాం. అయినా అది నాకు చెంబివ్వకుండా ఎందుకు వచ్చావో చెప్పు అని రెట్టిస్తుంది. మా అమ్మాయికి పరీక్షలు అయిపోయాయి, హైదరాబాద్ చూస్తానంటే తీసుకుని వచ్చాను, నేను అబద్ధం చెప్తా. అప్పటికీ అది నాకు చెంబివ్వకుండా, ఎరా నువ్వెప్పుడూ నీ కూతుర్ని పెళ్ళాన్ని తీసుకురావు, మరి ఇదేంటి సడన్గా తీసుకొచ్చావు అని ఆరా తీస్తుంది. తీస్తుందా తీయదా? తీస్తుంది. ఎందుకంటే నేనే ఇలా ఉంటే మా అక్క ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు నాకు కోపం వస్తుంది. దాని చేతుల్ని చెమ్ము లాక్కొని నా నెత్తి మీద పడపడని కొట్టుకొని, మా అమ్మాయి వైజాగ్లో ఒక అబ్బాయితో తిరుగుతుంది, దానికి ఎక్కడ నెల తప్పుతుందో అని భయపడి ఇలా తప్పించుకొని తిరుగుతుందామని చెప్తా. అంతే, అది పల్లికిలిస్తుంది, నా పరువు కుళ్ళుక అడవులు కలిసిపోతుంది. ఈ విషయం చెప్పడానికి మనం హైదరాబాద్ దాకా వెళ్ళాలా? అది కాదు, ప్రయాణం అయిన తర్వాత. నాకు తెలుసు, నాకు తెలుసు. హైదరాబాద్ వెళ్దామని మిమ్మల్ని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చి, బస్ ఎక్కించి, సీట్లో కూర్చోబెట్టి, తీరా బస్ బయలుదేరే టైంకి మనం హైదరాబాద్ వెళ్ళాలా వద్దా అని అడుగుతుంటే మీ కళ్ళకి నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నాను కదూ. నా మెదడులో 4 మెలికలు ఎక్కువ ఉన్నాయే. నేను మోనార్క్ని, నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. దిగండి దిగండి దిగండి. సార్, టికెట్స్ హైదరాబాద్గా? మేము హైదరాబాద్ వెళ్ళట్లేదు. మరి టికెట్స్ చింపేశారు? ఏ, నువ్వు చింపిస్తే మేము తీసుకోవట్లే. దిగండి దిగండి దిగండి. ఏంటో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావు అమ్మా? అదే దిగండి దిగండి. సిస్టర్, ఆపరేషన్ కానీ రెడీ చేసావా? ఎస్ డాక్టర్. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా కొడుకు విషయం తగడు వాడిని ఎలాగైనా బతికించారు డాక్టర్ గారు. ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ, ఐ విల్ ట్రై టు మై లెవల్ బెస్ట్. ఓకే, డాక్టర్ గారు మా అబ్బాయికి ఎలా ఉంది? మాట్లాడండి డాక్టర్, మా అబ్బాయి ఎలా ఉన్నాడు? డాక్టర్ గారు, బాబు ఏం జరిగింది? ఆయనకు వాడు ఒక్కడే కొడుకు సార్. పాపం కష్టపడి బిఎస్సీ దాకా చదివించాడు, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. వాడేమో 3 నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం వీడిని ప్రేమించలేదు, వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ బాధ భరించలేక వీడు విషం తాగి ఈ స్థితికి తెచ్చుకున్నాడు సార్. 3 నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు డాడీ. ప్రేమించాడు.
గగయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఎవరో పెద్ద ఆయనలా ఉన్నారు సార్, యాక్సిడెంట్లో చనిపోయినట్టున్నారు. మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, డ్యూటీ పూర్తి కాగానే అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళేనని. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతము హాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్నాశ తడి ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీయువమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం. ఎదర ఉంది నడిరే సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. హైదరాబాద్ వెళ్ళే ప్రతి బస్సుకి లారీకి దేన్ని వదలకుండా ఈ పోస్టర్లు అంటించట. ఈ పోస్టర్లు చూసైనా గణేష్ కి తన తండ్రి చనిపోయిన విషయం తెలియాలి. నిది మేలుకోని కల కోసం కళ్ళు మూసుకుని కలవరించని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేగి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా. పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా. కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. అమృతమోహాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం.
ఇప్పుడే శ్మశానాన్ని తీసుకెళ్లారు సార్. ఇంకా గణేష్ కోసం ఎదురు చూడటం వల్ల లాభం లేదు. ఈయనకు కావలసిన వాళ్ళంటూ ఎవరూ లేరు గనక మీలో ఎవరైనా ఒకరు తల కొరిగి పెట్టండి. ఆగో, నువ్వు తల కొరిగి పెట్టడానికి వీలేదు. అది కాదురా, నీ కోసం చూసి 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 డాడీని సాగనంపేశారా? అసలు ఎలా జరిగిందిరా ఇది? తిరుపురం జంక్షన్ లో ఇసుక లారీ గుద్ది యాక్సిడెంట్ అయ్యిందిరా. అయ్యో, యాక్సిడెంట్ కళ్ళారా చూశాను రా, కానీ అది మా డాడీ అని తెలుసుకోలేకపోయాను రా. పైగా డ్యూటీ పూర్తి కాక అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అని వేదాంతం కూడా మాట్లాడారు రా. తుర్మార్కుండి ఎవరా తలకొని పెట్టింది? చేతులతో తల కొని పెట్టాను రా. మా డాడీ నీకు ఒక్కరోజు అన్నం పెట్టేందుకే నువ్వు తల కొని పెట్టి రుణం తీర్చేసుకున్నావు, కానీ కనిపించింది పాపానికి నేను మాత్రం ఆకురు చూపు కూడా నోచుకోలేకపోయాను రా. ఈత లేని బిడ్డని కడుపులో పెట్టుకుని పెంచుతుందిరా, కానీ మా డాడీ మాత్రం కళ్ళల్లో పెట్టుకుని పెంచాడు రా. కానీ ఈరోజు ఆ కళ్ళే మూత పడిపోతుంటే కళ్ళు మూసుకుపోయి కళ్ళారా చూసుకోలేరు అభాగ్యుడి రా నేను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకునే పుట్టాలని అన్నావే, వద్దు డాడీ, ఇలాంటి కొడుకుని ఎప్పుడు కనుక డాడీ. డాడీ, నువ్వు నన్ను చాలా మోసం చేసావు డాడీ, నా మీద నీకు ఎప్పుడు కోపం రాదు అనుకునేవాడిని, కానీ ఇలా తలకూరి పెట్టకుండా చేసి నీ కోపం తీర్చేసుకున్నావా డాడీ? కోపం తీర్చేసుకున్నావా డాడీ?
తీర్చేసుకున్నావా డాడీ, తీర్చేసుకున్నావా డాడీ? సంధ్య, గణేష్ డాడీ చనిపోయారు. తెలిసింది గణేష్ ఇప్పుడు నాన్నే కాదు, నా అన్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. చూడు సంధ్య, రామపాదం తాకి రాయ్ అహల్యగా మారిందంటారు, కానీ రాయ్ లాంటిది మనసు మార్చడానికి ఏ దేవుడు దిగిరావాలి? మగాళ్ల సైకాలజీ నాకు బాగా తెలుసు. ఆడది కనిపిస్తే ఫేస్ చూసి మాట్లాడే వాళ్ళకంటే పరివాళ్ళు చూసి మాట్లాడే వాళ్ళే ఎక్కువ. అలాంటిది గణేష్ నీ మనసు చూసి నేను సిన్సియర్గా లవ్ చేశాడు. నీకు తెలుసా, అతను నాతో మాట్లాడిన రోజుల్లో నీ గురించి నన్ను అడిగిన రోజులే ఎక్కువ. నిన్ను లొంగదీయడం కోసం నేను దొంగ క్యాసెట్ రికార్డ్ చేస్తే నా సంధ్య పది మందిలో నవ్వుల పాలవ్వడం నాకు ఇష్టం లేదని ఒప్పుకొని ఉత్తముడే గణేష్. నాకు తెలియకడుగుతున్నాను, నువ్వేమైనా అనిపిస్తున్నవి కావాలనుకుంటున్నావా, మదర్ తెరిసావి కావాలనుకుంటున్నావా? పెళ్లి చేసుకుని ఎవరో ఓ మగాడికి భార్యవి కాక తప్పదు కదా. ఒక ఆడదానికి గోల్డ్ మెడల్ సాధించడం కంటే గోల్డ్ మెడల్ లాంటి భర్తని సంపాదించుకోవడమే ముఖ్యం. ఎప్పటికీ ప్రేమకి స్పందించని మొదటి వ్యక్తిగా సంధ్య మిగులుతుందని ఛాలెంజ్ చేశావు. నువ్వే నెగ్గేవి. ఈ విజయంతో ఇంకో పది మంది కుర్రాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి నీ చుట్టూ తిప్పుకోవే. చూడమ్మా, అందరు మగాళ్ళు మీ నాన్నలాగే ఉంటారనుకోవడం పొరపాటు. పెద్దల మాటను గౌరవించాలనుకోవడం, వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ బిడ్డల మనసు అర్థం చేసుకోవాలని మీ నాన్నలాంటి తండ్రులున్నప్పుడు నీ జీవితం కోసం నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు. నీ కాపురం నా కాపురంలో నిప్పుల బోను కాకూడదమ్మా. నీకోసం ఆ అబ్బాయి పడుతున్న తపన వింటుంటే నువ్విప్పుడు సాధించాల్సిన నిజమైన గోల్డ్ మెడల్ ఆ అబ్బాయి అనిపిస్తోంది. జరిగిందంతా తెలిసింది, ఐఎమ్ సారీ. సంధ్య నీతో మాట్లాడాలంది గణేష్. రేపు ఉదయం 8 గంటలకి బీచ్కి రమ్మని చెప్పింది. నేను వెళ్ళొస్తాను గణేష్. ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది, కానీ నిన్ను చూశాక మౌనం నా మాటల్ని జయించింది. ఇన్నాళ్ళు నేనొక శిలని, చదువుకి తప్ప ప్రేమకు కూడా చలించని బండరాయిని అనుకునేదాన్ని, గర్వపడేదాన్ని. కానీ ఈ రాయిలోనూ ఓ హృదయం ఉందని నువ్వే గుర్తించావు. రాగాలు అనురాగాలు పలికించావు. ఇష్టమైన వాళ్ల కోసం పడే బాధలోనూ సుఖం ఉంటుంది అంటారు. నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టి 24 గంటలు కాలేదు, అప్పుడే నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని ఎంతో తపన పడ్డాను. అలాంటిది ఈ 4 ఏళ్ల నుంచి నువ్వు నా కోసం పడ్డ తపన నిరీక్షణ తలుచుకుంటే నా మనసు కరిగిపోయింది.
అందుకే ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఇంకొకసారి చెప్పు. ఐ లవ్ యూ. మరొకసారి చెప్పు. ఐ లవ్ యూ. ఈ ఒకే ఒక్క మాట కోసం ఇన్నాళ్ళు బ్రతికాను. అవసరమైతే చావాలనుకున్నాను. ఈ ఒకే ఒక్క మాట కోసం నీతోడే నా నీడగా, నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను. కానీ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అన్నదిగా మిగిలిపోయాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగా అని తెలుసుకోవడానికి కూడా 10 నెలలు చాలు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. తప్పు నీది కాదు సంధ్య, నాది. ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమైనా ఒక గంటలో, ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. కానీ 4 ఏళ్ళుగా నీ వెనుకబడ్డ నేను మూర్ఖుడిని, పిచ్చివాడిని. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ పెంచి సెంటర్లో, హైదరాబాద్ హ్యాబిట్స్లో, గుంటూరు జినా టవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ గుండె పొరలో నిండి ఉన్న ప్రేమను ఏ ఆడపిల్ల అర్థం చేసుకోవడం లేదు. అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు. ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే, వాళ్ళని నమ్ముతారు. ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది, అవసరమైతే హంతకుని కూడా చేస్తుంది. కానీ అదే ప్రేమ పిచ్చివాళ్ళ తిరుగుతున్న నన్ను ఓ మనిషిని చేసింది. ప్రేమంటే ఇష్టమైనప్పుడు నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రేమే నచ్చడం లేదు, ఇంకా నువ్వు ఎలా నచ్చుతావు? ప్రేమ కావాలి కావాలి అని వెంటబడ్డప్పుడు ప్రేమ దొరకదు. వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయినా ప్రేమంటే ఎవడు తెలుసుకోకుండా చావడం కంటే తెలుసుకొని మర్చిపోవడం మంచిది. ఒక మనిషి జీవితంలో 4 సంవత్సరాలు చాలా విలువైన కాలం. ఆ కాలంతో పాటు చదువుని బాధ్యతల్ని వదిలేసి పెద్దల మాటను పెడచెవిని పెట్టి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. ఆఖరికి కన్ను తండ్రికి తలకూరు పెట్టలేని దౌర్భాగ్యం అయ్యాను. ఇవన్నీ కోల్పోతేనే కానీ ప్రేమలను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. నేను ఈ నిర్ణయం తీసుకుంది నా ఒక్కడి కోసం కాదు, మన దేశమంతటా నాలాగా ప్రేమ పిచ్చి పట్టి తిరిగే ప్రతి యువకుడి కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం. గుడ్ బాయ్. ప్లీజ్ గణేష్, ఒక్క నిమిషం ఆగు. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను నిన్ను బాధ పెట్టిన మాట నిజమే, కానీ ఇప్పుడు నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. ఈ 4 ఏళ్ల నుంచి ఉదయం 9 గంటలకి నువ్వు ఏ బస్టాండ్లో నా కోసం వెయిట్ చేసేవాడివో అదే బస్టాండ్లో రేపు నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు వస్తావనే ఆశతో, నమ్మకంతో. మళ్ళీ కంప్యూటర్ క్లాస్ కా? లేదురా, ఉద్యోగానికి. ప్రేమ వద్దని, ప్రేమించొద్దని నేను చెప్పడం లేదు. కానీ ప్రేమించి గాయపడిన వాళ్ళకి మా ఈ నిర్ణయం ఒక మందు కావాలని మాత్రం కోరుకుంటున్నాం. బాధ్యతలు తెలుసుకుని మంచి మార్పుతో ముందుకొస్తున్న ఇలాంటి యువతరానికి ఇదే మా సుస్వాగతం.